నమస్కారం మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ ఈ రోజు ఓపెన్ ఫోరం విత్ సుమన్ టీవీతో మనతో పాటు రమారావి గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం పేరెంటింగ్ సో డైరెక్ట్గా మీపై ప్రశ్నలు సంధించడానికి మనతో పాటు కొంతమంది ప్రేక్షకులు వచ్చారు నమస్తే అండి వెల్కమ్ టు ఎవిస్ హాస్పిటల్ సమర్పించి ఓపెన్ ఫోరం విత్ సుమన్ టీవీ మీరు చెప్పే మాటలకి అఫ్ కోర్స్ సుమంటవి ప్రేక్షకులందరూ ఎప్పుడో మంత్రముగ్ధులు అయ్యారు మీకు ఫ్యాన్స్ అయ్యారు సో రైట్ నో పొజిషన్ మళ్ళీ చూసుకుంటే రీసెంట్ సూసైడ్ అటెంప్ట్ మీరాది పేరెంటింగ్ టాపిక్ పైన మళ్ళీ మనం ఒకసారి మాట్లాడే అవసరం ఎంతగానో ఉందమ్మా ప్రెషన్ ఇస్ వన్ ఆఫ్ ద పాయింట్గా చెప్తున్నారు నిన్న ఈవినింగ్ లెటర్ రిలీజ్ అయిందమ్మా తను రాసింది అందులో తమిళ అక్షరాలతో కొన్ని ఉన్నా కూడా తర్వాత క్లియర్గా తను ఐ లవ్ మై పేరెంట్స్ ఐ లవ్ మై ఫ్రెండ్స్ టీచర్స్ మై ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ డెఫినెట్లీ హర్ట్ నేను ఈ పని చేసినందుకు అండ్ ఐ మిస్ యూ ఆల్ అని చెప్పి పేరు పేరున రాసింది సో దాన్ని బట్టి విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇస్ వెరీ మచ్ అటాచ్డ్ టు ద ఫ్యామిలీ బట్ దెన్ వాట్ మేడ్ హర్ టు డూ సో చెప్పుకోలేని భయాలు ప్రతి వాళ్ళకి ఉంటాయమ్మా ఈ ఏజ్లో ఏముంటాయి ఏ ఏజ్లో అయినా ఉండొచ్చు ఏడాది రెండేళ్ల పిల్లలు కూడా చీకటంటే భయం ఉండొచ్చు బాత్రూంలోకి వెళ్ళడానికి భయపడతారు కజిన్స్ లో ఎవరో ఒక పర్టికులర్ వాళ్ళు ఎక్కిరించడము హేళన్ చేయటము చిన్నగా ఏడిపించటము అలాంటివి జరిగినప్పుడు ఆ ఒక రకమైన బాధాకరమైన ఇంప్రెషన్ ఉంటుంది వాటి వల్ల వాళ్ళు దానికి గురవుతూనే ఉండొచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ఎదుగుదలలో పిల్లలు కొత్త కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ చేస్తూ మర్చిపోతారు కానీ కొద్దిమంది సెన్సిటివ్ పిల్లలు దాన్ని గుర్తుపెట్టుకుంటారు చిన్నప్పుడు ఎప్పుడో కొట్టిన సంగతి జ్ఞాపకం ఉంటుంది మధ్యలో చేసిన అన్ని రకాల సహాయాలు గుర్తుండవు కొట్టిన జ్ఞాపకం పెట్టుకుంటారు సహజం కదా మీరు గట్టిగా ఎక్కడైనా ఒత్తితే దాని ఇంప్రెషన్ ఉంటుంది ఈ చిన్న పిల్లల్లో కూడా డిప్రెషన్స్ ఉండొచ్చు ఉంటున్నాయి ఈ ఏజ్లో డిప్రెషన్ ఉండకూడదు అని మనం అసలు చెప్పలేకపోతాం ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇదివరకటి ప్రపంచం కాదు కదా ఇప్పుడు ఏడాది నిండినప్పటి నుంచి వీళ్ళు సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతుంటారు పిల్లలు ప్రతి దాని మీద ప్రశ్న ఎదుర్కొంటారు బాడీ షేమింగ్ ఉంటుంది అలాంటివి ఉన్నాయి కదా దాన్ని తీసుకోలేకపోతారు మోర్ ఓవర్ ఏంటంటే మనం సెన్సిటివ్గా ఇది ఒక ప్రమాదకరమైన గుర్తు గుర్తు కరెక్ట్ చాలా పెద్ద సంకేతం మొత్తం ప్రపంచమంతా సెన్సిటివ్గానే ఉంది కోవిడ్ తర్వాత ఆ సమస్య మనకు తెలిసిందే కదా పిల్లలు కూడా అదే రకమైన సెన్సిటివిటీలోకి వెళ్ళిపోతున్నారు అనేది మనకి ప్రతిసారి ఒక జెండా కనపడుతూ ఉంటుంది ఇంచుమించు ప్రతి ఏడాది రెండేళ్ళకి ఇలాంటి ప్రమాదకరమైనవి చూస్తాం మనం ఓ సెలబ్రిటీ చాలా సంపాదన పరులు మంచి అవకాశాలు ఉన్నాయి పిల్లలు ఏదైనా ప్రాబ్లం ఉంది దాన్ని అడ్రస్ చేయగలిగే అవకాశం ఉంది వాళ్ళకి అవేర్నెస్ ఉంది పిల్లకేం డిప్రెషన్ అని కొట్టిపారేస్తాం మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళమైతే దాన్ని అర్థం చేసుకోం కూడా మనం వాళ్ళు అర్థం చేసుకుని ప్రయత్నం చేసినా కూడా ఫలితం లభించలేదు అంటే వాళ్ళు లాస్ట్లో ఉన్నారు మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటి పరిస్థితిలో మనం కూడా ఉన్నామా అని ప్రతి పేరెంటు తరచి చూసుకోవాల్సిందే మనకి పెద్దవాళ్ళు లేరు మనకు మనమే పెద్దవాళ్ళం ఏ కుటుంబంలోని పెద్దలు లేరు కదా ఉన్నావు ఎవరి ప్రపంచం వాళ్ళది జాగ్రత్త పడాల్సిన సమయం అని ఈ రెడ్ ఫ్లాగ్ దానికోసంగా భావించాలేమో అనిపిస్తుంది రైట్ సో మీ ప్రశ్నలు చెప్పండి మీ పేరు నా పేరు అద్దేపల్లి శైలజ నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని మీరంటే నాకు చాలా అభిమానం మీరు ఎలా అంటే రెండు తరాలకి వారధిగా ఉన్నారు మీరు అటు పెద్దవాళ్ళు మీ మాటలు వింటున్నారు చిన్నవాళ్ళు యూత్ కూడా మీరు ఇప్పుడు కొత్తగా చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు ప్రతిదానికి ఏ విషయమైనా మీరు ఇచ్చే సలహాలు అందరికీ ఉపయోగపడుతున్నాయి అర్థం అమ్మా అది చాలా మంచిది కదా నాకు ఇద్దరు పిల్లలు మ్యామ్ బాబు ఎంఎస్సి అగ్రికల్చర్ అయిపోయింది పాప బీడిఎస్ ఫైనల్ ఇయర్ నేను అంటే పిల్లల్ని పెంచి ఇరవై ఇరవై రెండు సంవత్సరాల క్రితం అప్పటి పెంపకానికి ఇప్పటికి చాలా తేడా ఉంది అప్పుడు నేను వాళ్ళకి ఏమన్నా తినిపించాలన్నా అలా మేకలు కోళ్ళు అలా చూపిస్తూ పెంచి పాటలు పాడుతూ వాళ్ళని ఏదో కథలు చెప్తూ ఇప్పటి పిల్లల మటుకు అసలు టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయారు టెక్నాలజీ యాక్సెస్ పిల్లల పైన ఎలా ఉంది అది ఆ ధోరణి మంచిగా దారితీస్తోందా చెడుకు దారి దీని మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇది చాలా పెద్ద ప్రశ్న అండి దీని ఆన్సర్ చాలా సింపుల్ తల్లులు అలవాటు పడ్డారు టెక్నాలజీకి ప్రెగ్నెన్సీలో ఇలా పీరియడ్ మిస్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు డాక్టర్ని చూడాలి అనే దాని మీద కూడా సోషల్ మీడియా మీదే డిపెండ్ అవుతున్నారు నాకు ఇలా ఉంది అనేది వాళ్ళు అందులోనే చెప్తారు అందులోనే వింటారు నిరంతరము ఇది ఇలాగే ఉంటుంది ఇలాగే తింటుంటారు ఇది ఇక్కడ ఉంటుంది ఇది తింటూ ఉంటారు క్రమంగా వీళ్ళు కన్నాక డెలివరీ అయ్యాక ఇది మానేస్తారా నేను వందల కొద్ది పిల్లల్ని తల్లుల్ని చూస్తానమా తన పిల్లాడికి ఒళ్ళో పెట్టుకుని ఫీడ్ చేస్తూ వైల్ నర్సింగ్ కూడా ఫోన్లు చూస్తారు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఈ లైటింగ్ బిడ్డ చూడ్డ చూస్తాడు కదా సహజంగా లైటింగ్కి అట్రాక్ట్ అవ్వటం అనేది ఒక సహజమైన క్రియ పుట్టను బేబీకి నోట్లో వేలు పెట్టడం వాడికి చప్పరించడం వస్తుంది సహజమైన క్రియ అలాగే వెలుతురు వైపు తిరగటం అనేది జీవి యొక్క సహజమైన క్రియ ఈ లైటింగ్ ఉంటుంది అడు చూస్తారు క్రమంగా దీనికి అలవాటు పడతారు లైట్ ఉన్నప్పుడు వాడు కామ్గా ఉంటున్నాడని తల్లికి తెలిసిపోతుంది వాడిని కాముగా ఉంచి వాడికి పెట్టాల్సిన తోసేయాలి ఎలాగోకలాగా క్రమంగా మనం ఇది ఇవ్వటం మొదలెడతాం ఒక ఆరు ఎనిమిది నెలల తర్వాత మనకి అర్థం అవుతుంది వీడిది ఉంటే కానీ తింటలేదు అని తెలుసు కండిషనల్గా కండిషనల్గా అప్పుడు దీన్ని ఎట్లా కట్ చేస్తావు నువ్వు ముందు నువ్వు కట్ అవ్వాలి కదా నువ్వు మొదట కట్ చేయకుండా మీరు నేర్పేసిన తర్వాత దీన్ని ఎట్లా అంటే మనం ఎక్కడి నుంచి విడదీస్తాం దీన్ని రక్తము ఎరుపు అవినాభావ సంబంధం ఉంది చూడండి అలాగే ఈ టెక్నాలజీ మనము అనేది కూడా అలాంటి అవినాభావ సంబంధంగా ఇప్పుడు ఉంది ఏ తల్లి అయినా ఫోన్ ఇవ్వకుండా అన్నం పెడుతుందంటే అది బంగారు తల్లి భారతరత్న ఇవ్వాలి ఇప్పుడు ఒకవేళ మనం ఇవ్వలేదు అనుకోండి మనం ఏ అత్తగారికో పిన్నికో ఒక గంట సేపు అప్ప చెప్తే నా పోటీ వాళ్ళకి అప్ప చెప్పినా సరే వాడు ఎంత చెప్పినా విండు వాడికి లైట్ అలవాటు ఉంది నేను కూడా ఏం చేస్తాను నాకు బుద్ధి ఉన్నా సరే నాకు తెలిసినా సరే ఆ టైంకి పని అవ్వాలి కదా లేకపోతే వాళ్ళమ్మ పిల్లాడికి అన్నం పెట్టలేదు అంటుంది అంటే పిల్లాడికి వాడికి పెట్టాలి కదా ఫోన్ ఇచ్చేస్తాం అన్నం పెట్టేస్తాం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ ఇదే పని చేస్తారు ఆటోమేటిక్గా టెక్నాలజీ మనతోటి విడదీయరాని సంబంధంతో ఉంది ఇది మనం చేసేదేనండి మీరు బేసిక్స్ నుంచి తెచ్చుకోవాలి ఆ చేంజ్ మొదట ప్రెగ్నెన్సీలో ఫోన్లు చూడడం మానేయాలి సోషల్ మీడియాలోకి వెళ్ళడం మానేయాలి అసలు ఫోన్ అనేది మన జీవితంలో లేదు అనేటట్టుగా వీళ్ళు ఉంటే అప్పుడు కొంత తగ్గిస్తాము అప్పుడు కూడా మొత్తం తగ్గించలేకపోతాం పోనీ అలాగని కట్ చేసామనుకోండి అంటే రైట్ రైట్ ఇవాళ క్వశ్చన్ అనమాట ఇంకా తీసేస్తే పిల్లవాడు మూడో ఏడు నుంచి వాడు ఫోన్లోనే ఆన్సర్ చేయాలి ఫోన్లోనే క్వశ్చన్ పేపర్ వినాలి ల్యాప్టాప్లోనే పరీక్ష రాయాలి రక్తంలో రక్తంలోంచి ఎరుపును తీయలేని చూడండి మనం కదా అంతే ఇంకా ఈ టెక్నాలజీ యాక్సెస్కి లాక్డౌన్ కూడా కారణమైందండి అప్పుడు నేను ఒక టీచర్గా చెప్తున్నాను అప్పుడు లాక్డౌన్ అప్పుడు పిల్లలు ఇంట్లో ఉండి విపరీత ధోరణులకి ఇచ్చేస్తున్నారంటే ఏమి తోచక అని ఆన్లైన్ క్లాసెస్ మొదలుపెట్టాం ఆన్లైన్ క్లాసెస్ వల్ల ప్రతి పిల్లవాడికి ఒక ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు నేను పేరెంట్ టీచర్స్ మీటింగ్ అప్పుడు అదే చెప్తూ ఉంటాను అప్పుడు తప్పక ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు దాన్ని విడదీయలేకపోతున్నా తీయలేకపోతున్నాను మనం తప్పించుకోలేదు తీసేసిన వాళ్ళ బిహేవియర్ తేడాగా ఉంటుంది మూడ్ స్వింగ్స్ అసలు వాళ్ళవి తేడాగానే ఉంటుంది లైట్ అలవాటైన పిల్లడు అంతే ఇంకా దానికి ఏం చేయలేము చాలా హైపర్ అయిపోయి ఉంటాడు హైపర్ అయిపోతారు ఒక పిల్లవాడి ఎదుగుదలలో పరిసరాల ప్రభావం ఎంతో ఉంటుంది తల్లిదండ్రులది ఉపాధ్యాయులది కూడా ఖచ్చితంగా ఉంటుంది మ్యామ్ ఇప్పుడు ఏం పరిసరాలు చూస్తున్నారండి పరిసరాలు ఏం చూడటం లేదు ఫోన్ తప్ప ఇంకా పరిసరం చూసే ప్రసక్తే లేదు ఇక అసలు రూల్డ్ అవుట్ దీంట్లో నుంచి మనం బయట పడలేము కాలం ఇలా మారిపోయింది అండి నేచర్కి దూరంగా ఉండడం కూడా ఒక కారణం అంటారు దానికి దూరం అవడం వల్ల దీనికి అట్రాక్ట్ అవుతున్నారు సో ఈ తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళు మారి పిల్లల్ని మార్చాలి వాళ్ళు మారినా మార్చలేరండి కుదరదు ఇప్పుడు దీనికి ఏం అంటే ఇన్ఫాంటల్ స్టేజ్లో మరీ పసిబిడ్డప్పుడు ఫోన్ కూడదు అంటే కనుక ప్రెగ్నెన్సీ నుంచి మీరు కొంచెం తగ్గించుకోవాలి తల్లులు అప్పుడు మొదట ఒక మూడు నాలుగు సంవత్సరాలైనా పిల్లాడు పరిసరాలను చూస్తాడు కొంచెం ప్రకృతితోటి మమేకంగా ఉండగలుగుతారు మీరు వాళ్ళు ఎక్కువ బాండేజ్ ఉంటుంది నేను కొడుకు ఫోను కాదు నేను కొడుకు అనేవి ఉంటాయి అన్నమాట అవి ఉండాలి కదా అది కావాలంటే మీరు మా తల్లులు మానేస్తే పిల్లల్ని కొంచెం సెపరేట్ చేయగలుగుతాం ఎనీ క్వశ్చన్స్ సమాచారం నా పేరు లలిత అండి ఎక్కడి నుంచి వచ్చారు విజయనగర్ కాలనీ అండి పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు పట్టులో ఉండంగానే నేర్చుకున్నాడు అలాగే అభిమన్యుడు కూడా పొట్టలో ఉండగానే నేర్చుకున్నాడు విజయ్ అసలు పేరెంటింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ కావాలి అని నా ప్రశ్న అండి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏనండి పొట్టలో ఉన్నప్పటి నుంచి కూడా తల్లులు ఉద్రేకంగా పోట్లాట కోరలుగా ఏదైనా గొడవల మీద ఉంటే పిల్లల్లో ఆ క్రాంకీనెస్ అవి కనపడతాయి ఇది మనం అందరం చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ దాని ప్రభావం ఉందని చెప్పలేం కానీ లేకుండా మాత్రం లేదు గ్యారంటీగా ఉంటుంది ఈ మొదటి రోజు నుంచి కూడా ఎత్తుకోవటం దగ్గర నుంచి అండి మీరు అందరూ గమనించుంటారు ఒకసారి తల్లి అయిన ప్రతి వాళ్ళకి ఇది అనుభవమే మొదటి రోజున ఎత్తుకుంటాం మనం ఎక్కువసేపు రెండో రోజు ఎత్తుకునేదాకా ఏడుస్తారు పిల్లలు రెండో రోజుకి వాడికి ఏడిస్తే ఎత్తుకుంటారు అనేది ఇప్పుడు వాడికి వచ్చిందా మనం నేర్పించామా కదా అంతే మనమే అన్నీ నేర్పిస్తాం పిల్లల్లో స సడన్గా ఏ చేంజెస్ రావండి అవి ఒకటి మన వల్ల రెండోది ఎన్వైరాన్మెంట్ వల్ల వస్తాయి మనము పిల్లాడితో ఒకటి చెప్తాం ఏంటి అబద్ధాలు చెప్పకూడదు అలా ఉంచకూడదు ఇలా చేయకూడదు అని వాడు వింటుండగానే మనం అబద్ధం ఆడతాం ఇతరులను తిట్టకూడదు ఫిల్దీ లాంగ్వేజ్ వాడకూడదు అంటాం మనం పని మనిషితోటి మాట్లాడతాం అత్తగారితో మాట్లాడతాం పెద్దవాళ్ళతో మాట్లాడతాం ఫ్రెండ్స్తోటి మాట్లాడతాం పిల్లలు మొదట కాలం అంతా మనతోటే ఉంటారు మన ప్రవర్తనలో చిన్న చిన్న వాటిని కూడా తీసుకుంటారు చాలా చిన్న చిన్న వాటిని మన ప్రవర్తన లోపాలు పిల్లల మీద ప్రతిబింబిస్తాయి అద్దం ముందు నుంచోవటమే మనం పిల్లల ముందు నుంచోటం ఏంటంటే అద్దంలో మనం మనం ఎట్లా చూసుకుంటాం పిల్లలు మన రెప్లికాలుగా ఉంటారు దాంతోపాటు వాడికి సొంత విజ్ఞానం కొంత ఉంటుంది అలా చురుగ్గా ఉంటారు కదా ఈ చురుకుతనానికి వాడు తెలుసుకున్న విషయము చురుకుతనము జోడిస్తే అది ఇంకొక షార్ప్ ఎడ్జెడ్ నైఫ్ అయిపోతుంది ఇది మనం అబ్జర్వ్ చేస్తుంటాము పిల్లల్లో కానీ మనము ఇదే ప్రవర్తన నిన్న మనం చేసాము అని ఏ తల్లిదండ్రి గుర్తించరు మిడిల్ ఏజ్డ్ వాళ్ళు భయపడుతున్నారు యంగ్ ఏజ్ వాళ్ళు పిల్లల్ని బాగా పెంచాలని తాపత్రయపడుతున్నారు ఇప్పుడు సమాజం అట్లా ఉంది పిల్లలకి గుడ్ పేరెంటింగ్ ఇవ్వాలి వాళ్ళ ముందు వాళ్ళని జడ్జ్ చేయకూడదు వాళ్ళని చేయకూడదు బాడీ షేమింగ్ చేయకూడదు ఇతరులతోటి పోల్చకూడదు ఈ భావాలు మనకు ఎల్లెడలా కనబడుతున్నాయి అంటే యంగ్ పేరెంట్స్ విషయంలో కానీ పిల్లల దగ్గర జాగ్రత్త పడతారు తమ ప్రవర్తన దగ్గర జాగ్రత్త పడరు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం మ్యామ్ నేను మా బాబుని కడుపుతూ ఉన్నప్పుడు మా వారు జడ్జి పోస్ట్కి రాస్తున్నారు సో నేను డైలీ ఈ జనరల్ నాలెడ్జ్వి ఎక్కువ చూస్తూ ఉండేదాన్ని మా మా పిల్లవాడు ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ టాపర్ కడుపులో ఉన్నప్పుడు మనం ఏ చేస్తే అది ఖచ్చితంగా అవి వాళ్ళకి ఆ లక్షణాలు అవల అవలాడతాయని అలవాడతాయని బాగా తర్వాత మా పాప కడుపుతో ఉన్నప్పుడు నేను రోజు శాస్త్రం చదువుకునేదాన్ని మా పాప ఎంత డివోషనల్ అంటే ఎంత మోడర్న్గా ఉంటుందో అంత డివోషనల్గా ఉంటుంది సో మనం మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మనం ఏదైతే ఆచరిస్తామో మనం ఏం చేస్తామో అదే మన పిల్లలపై ఉంటుంది అంటే వైల్డ్ ప్రెగ్నెన్సీయే కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే అని అనుకోవడానికి వీల్లేదండి భూములో ఉండగా కొంత తెలుసుకుంటారు వాళ్ళు దాని ప్రభావం కొంత ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ మన దైనందిన జీవితంలో మన ప్రవర్తనే మన పిల్లల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది పిల్లలకి దుష్ప్రవర్తన రాకూడదు అంటే తల్లులకి తండ్రులకి తాతలకు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉండకూడదు కొంచెం కరెక్షన్స్ ఉండాలి ఒకవేళ ఏదైనా మనం అబద్ధం చెప్పామనుకోండి పిల్లడికి దానికి జస్టిఫికేషన్ చెప్పేసేయాలి మనం ఇది ఎందుకు చేశానంటే ఇందుకు చేశాను నాన్న ఇలా చేయకూడదు ఈ మాట చెప్పాలి తప్పని పరిస్థితి తప్పని పరిస్థితిలో చేశాను కానీ ఇది చేయకూడంది అని అస్సలు దొరకకూడదండి పిల్లలకి నా కొడుకే ఉన్నాడు స్ట్రేట్ అవే ఈ లాస్క్ నువ్వు నిన్న నాకు ఇది చెప్పావు దిస్ ఇస్ వాట్ డూయింగ్ టుడే అంటే ఇది మాకేనా మీకు కాదా అడుగుతాడు ఇప్పుడు ఇంకొకటి ఉంది ప్రశ్నించే కాలం ఇది ఇది వరకు మీకు గుర్తుండు ఉంటుంది మనం ఎవరో మన అమ్మ నాన్న ఏ ప్రశ్నలు వేయాల చెప్పింది మందలాగా వింట మందలాగా విండము ఆ కజిన్స్ లో కూడా పిల్లల్ని బాబాయిల్ని మావాయిల్ని మీరు ఇలా ఎందుకు చేశారని అలా ప్రవర్తనల్ని గురించి ప్రశ్నించే వాళ్ళం కాదు బిక చచ్చిపోయి లోపల లోపల మింగుకుని మనలో మనం అది కూడా మాట్లాడడానికి రహస్యం చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉంది సమాజం ఎలా ఉందో పిల్లలు అట్లా ఉన్నారని గమనించండి విచ్ఇస్ కరెక్ట్ కరెక్ట్ అట్లా ఉండాలా ఇట్లా ఉండాలా ఇదివరకటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఉందమ్మా ఇదివరకు మన కుటుంబ సమాజం ఫ్యామిలీ సొసైటీ చాలా పెద్దది ఇప్పుడు ఫ్యామిలీ సొసైటీ బహు చిన్నది ఇందులో క్వశ్చనింగ్ అనేది తప్పనిసరి పరిస్థితి మీరు సోషల్ మీడియాలో చూడండి మీరు జనరల్గా అందరు అబ్జర్వ్ చేస్తుంటారు ఏదో ఒక ఆయన ఒక ఆవిడతో యాక్షన్ చేశారు సినిమా చాలా బాగుంది ఈయనకి ఇవిడ అవసరమా అని రాస్తాడు ఒకడు ఈ ప్రశ్న నాకెందుకు అని వాడికి ఉండదు సినిమా అందరూ చూసారు వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు అక్కడ అలా ఎందుకు చేశారు ఇక్కడ ఇలా ఎందుకు చేశారు ఎన్ని ప్రశ్నలు పుడతాయో ఒక్క వస్తువు ఒక కోడి గుడ్డుకి వందల రంగుల ఈకలు పీకగలిగే సమాజంలో ఉన్నాం మనం మన పిల్లలు కూడా అందులో పార్టే కదా సో మనల్ని ప్రశ్నిస్తారు వాళ్ళు ఇది కానీ నువ్వు నిన్ను అలా చేసావు నాకు నాకెందుకు చెప్తున్నావు లేదా నువ్వు కింద సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా నువ్వు ఇలా చేసావు కావాలంటే నా దగ్గర ఫోటో ఉందని ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా పదేళ్ల క్రితం వీడియోలు అలా చూపిస్తారు విలువలు అనేవి మనం ఆచరించి నేర్పాలనడానికి ఒక ఉదాహరణ ఉంది మ్యామ్ గాంధీజీ గారి దగ్గరికి ఒక తల్లి కొడుకు వచ్చారట ఏమీ లేదు చిన్న సమస్య మా అబ్బాయి చెప్తున్నారా నిజంగా ఈ కథలు ఎంత పిచ్చి కథలండి ఇది వరకు విన్నారు నైన్టీ కిడ్స్ ఇప్పుడు మాత్రం విన్రో కానీ అలా ఆచరించి ఆ తల్లి కొడుకు వచ్చారా స్వీట్స్ తినద్దు అంటే చెప్పాను రోజులు ఈ కథ ఒకసారి నన్నే చెప్పనివ్వండి గాంధీజీ గారి దగ్గరికి ఒక అబ్బాయిని తీసుకొచ్చారు ఒక అమ్మగారు పిల్లాడు విపరీతంగా బెల్లం తింటాడండి అంటే ఎల్లుండి అవతల వచ్చేవారం రెండు అని వచ్చే వారం తీసుకొచ్చారు తీసుకొస్తే మీ బాబు బెల్లం తిరుకూడదమ్మా జబ్బు చేస్తుంది అన్నారు ఆవిడ అడిగింది లాస్ట్ వీక్ ఎందుకు చెప్పలేదు అంటే నేను మానాలి కదా అన్నారు నేను దీనికి ఆన్సర్ ఇప్పుడు చెప్తాను ఆచరించి మీ కాదు అసలు ఇది పొరపాటు పడుతున్నారు మనం ఆచరించి చెప్పడం కాదు ఒక రోజు ఆచరించి చెప్పడం కానే కాదు అబ్బాయి ఏమంటాడంటే ఆయన ఇష్టం ఇట్స్ హిస్ చాయిస్ ఇట్స్ నాట్ మై చాయిస్ అనేస్తాడు అంటాడా పోనీ మీరు మీరు ఆలోచించుకోండి మీ పిల్లల్లో ఎవరైనా అరే నేను తింటున్నాను కదా కాకరకాయ కూర నువ్వు తినంటే నీ ఇష్టం కాబట్టి నువ్వు తింటున్నావు నేనెందుకు తినాలి కదా నాకు పిజ్జా బర్గరే ఇష్టం నాకు పిజ్జావే ఇష్టం మైదా పిండి మంచిది కాదు నువ్వు మానే నేను తింటాను అదే మేడం పేరెంటింగ్ లో లేదు ఇది సమాజంలో వచ్చిన మార్పమా అదే సమాజం అప్పుడు తల్లే కన్నది ఇప్పుడు తల్లులే కంటారు అప్పుడే అప్పుడు తండ్రే కారణం ఇప్పుడు తండ్రే కారణం కొత్తగా ఏమీ మారలేదు మారింది ఏంటంటే సమాజం ఇందులోనే ఉంటున్నాం మనం సమాజం అంతా ఒక దారిని పోతుంటే మనం ఇంకోలాగా పోలేము మనం ఏం కట్ చేయగలుగుతాం మన పిల్లలకి స్వీట్లు పెట్టకుండా ఉంచగలుగుతాం కొద్ది రోజులు టీవీ ఇవ్వకుండా ఉంచగలుగుతాం స్క్రీన్ టైం తగ్గిస్తాం ఇప్పుడైతే మన చెయ్యి విడిచి వాడు సమాజంలోకి వెళ్తాడో వెంటనే సమాజంలో ఉన్న రకరకాల రంగులు పిల్లవాడికి అంటుకునే తీరుతాయి ఎందుకంటే పిల్లలు తెల్లటి మురికి వస్త్రాలు వాటికి ఏ రంగైనా అంటేస్తుంది రకరకాల రంగులు అంటుతాయి ఈ అంటిన రంగుల్లో ఒక్కొక్కటి పెద్దది అయిపోతుంది ఒక్కో రంగు పెద్దది అవుతుంది అందులో చూడండి ఎక్కువ కలర్ అంటకుండా ఉండిపోయింది అనుకోండి వాళ్ళకి ఏం చేయాలో తెలీదు వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతారు భయమే మరి ఏం చేస్తాం మనం అలాగే ముందుకెళ్లాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు తరిచి తరిచి మనం కరెక్ట్ అయినా మనం సరిగ్గా చేస్తున్నామా పిల్లల పట్ల మన ప్రవర్తన బాగుందా మన పిల్లలు సరిగ్గా ఉన్నారా జనరల్గా మనం ఏం చెక్ చేస్తామో మార్కులు చూస్తాం స్కూల్లో పెర్ఫార్మెన్స్ కూడా చూస్తాం స్కూల్కి వెళ్ళి మా అబ్బాయి ఎలా ఉన్నాడు టీచర్లతోటి కనుక్కుంటాం టీచర్లు కూడా మనతో బాగుంటారు బాగున్నారా అది చూస్తాం తప్ప నిజంగా వాడి లోపలేముందో మనకు తెలియనే తెలియదు మనకున్న కొలమానాలు ఒకటి మార్కులు రెండోది బిహేవియర్ వాడి లోపల సంచలనాన్ని మనం ఎట్లా చూస్తాం దీనికి ఏం మార్గం ఉంది మీరు ఎవరైనా చెప్పగలరా ఏ మార్గం ద్వారా మనం పిల్లల లోతుల్ని చూడగలుగుతాము అయితే ఒక చిన్న పిల్ల చెప్పిందనమాట నేను మీ దగ్గర నేను మాట్లాడుతుంటే మీరు ఇంత నన్ను మాట్లాడిస్తున్నారు అదే మా అమ్మ దగ్గర నేను మాట్లాడితే నాకు పని ఉంది నన్ను విసిగించకు నాతో మాట్లాడకు అంటుంది నిజమే ఆవిడ టైం ఆవిడకి ఉంది కానీ మన పిల్లలు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు అని చూసుకోవాల్సిన బేసిక్ బాధ్యత కూడా తల్లికి తండ్రికి ఉంది కదా వాళ్ళకి స్కూల్ ఫీజు కడుతున్నామా భోజనం పెడుతున్నామా టైంకి ఫుడ్ ఇస్తున్నామా కాదు వాళ్ళ మానసికంగా ఎలాంటి పరిస్థితుల్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అని తెలుసుకోవాల్సిన బేసిక్ బాధ్యత అలా అంటే తల్ వాళ్ళ తాత ముత్తాతలు లేరు కాబట్టి దగ్గరలో బేసిక్ బాధ్యత తల్లికి తండ్రికి ఖచ్చితంగా ఉంది అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం చెప్పే నేను చెప్పిన పాయింట్ అదే పిల్లల లోపల సంచలనాలు తెలియాలంటే వాళ్ళతోటి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఎక్కువ మాట్లాడించాలి ఏవైనా టాస్క్ చేయాలి బయటికి తీసుకెళ్ళాలి వాళ్ళతో పాటు ఉండాలి మాట్లాడడానికి మీకు టైం ఏది మీరు ఫోన్లలో ఉంటారు ఎక్కువగా ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నవాళ్ళు మీటింగ్లే కాదండి జనరల్ పీపుల్ కూడా ఎంతసేపు ఏదో ఒకటి చూస్తూ ఉంటారు ఫోన్ ఫోన్ అలవాటు పడ్డారు ఏదో ఒకటి చూస్తారు మీరు చూసేది మీ పిల్లలు చూడగలిగేదైనా కాదా అనేది ఒకసారి ఆలోచిస్తామా మనం ఆలోచించాం మేము ఒక గెస్ట్ను వాళ్ళు ఎప్పుడో మా ఇంటికి వచ్చారు ఒక ఏడేళ్ల పాప అది ఏదో పెయింటింగ్ చేసుకుంటుందని మావాడు పెన్సిళ్ళు రంగులు గింగులు తెచ్చిచ్చాడు మా అబ్బాయి ఏదో బొమ్మేసింది బొమ్మేసాక ఫోటో తీస్తాం ఏమిటి ఎందులోన్నా పెడతావా అని అడిగాను ఆ ఇన్స్టాలో ఫోటోలు పెట్టను నేను ఇన్స్టాలో రీల్స్ పెడతానండి నాకు చేత కాదమ్మా నిజంగా ఇన్స్టాలో రీల్ పెట్టడం రాదు నాకు హోసిని ఇంతే ఉంది ఏడేళ్ల బుడ్డది పెడుతుందట ఇన్స్టాలో రీల్స్ చేసి పెడతా ఏం రీల్స్ అంటే అది ఏదో చేస్తుంది డాన్స్ చేస్తాను నేను వంట చేస్తాను అవన్నీ నేను రీల్స్ చేసి పెడతాను వాళ్ళమ్మ చేస్తుంది పిల్లది చేస్తుంది బొమ్మ వేసిన బొమ్మ ఒక బేసిక్ బొమ్మే వేసింది అన్న బాగా వేసావు కొంచెం డెవలప్ చేసుకుంటే ఆ ఇవన్నీ బోరు అమ్మమ్మా ఇవన్నీ బోరు కొంచెం పెద్దవి చేస్తారు ఏం చేస్తుందో అది అది ఇట్లా ఏదో చేత్తో చేసేవి అవన్నీ ఇన్స్టాలో వాళ్ళమ్మ చూస్తుంది అవన్నీ తెలుసు కానీ బేసిక్ రావాలి కదా నువ్వు చేత్తో ఒక బొమ్మ ఏదైనా చేయాలంటే ముందు గీయాలిగా బట్టలు కుట్టడం లాగా ముందు బేసిక్స్ రావాలి టేప్ పట్టుకుని కొలవడం రావాలి ఇంచెస్కి సెంటీమీటర్స్కి డిఫరెన్స్ తెలియాలి బేసిక్ లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి పిల్లల్లో ఉందంటే తల్లి నేల విడిచి సాము చేస్తుందని అర్థం అమ్మాయి తల్లి కలిసి ఉంటారు బాగా తల్లి ఏం చేస్తుందో పిల్లది చేస్తుంది ఇది క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అనేది ఒక ప్రాక్టీస్ అండి ఒక అవకాశం కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటారు బాగా రషప్గా పరిగెత్తాల్సి వస్తుంది పైగా ఏంటంటే ఇది తల్లి అని ఎంతసేపు తల్లిని ట్యాగ్ చేయడం కూడా నాకు ఇష్టంగా అనిపించట్లేదు ఇదివరకటి కాలం వేరు తండ్రులు పనిచేసి ఉద్యోగాలు చేసి లేదా ఏదైనా వ్యాపారమో వ్యవసాయమో చేస్తే తల్లి ఇంట్లో సముదాయించుకుని అవ తెచ్చిన డబ్బును సర్ది పిల్లల్లో గొడవలు రాకుండా చూసుకుని ఏదైనా ఒక మంచి మాట ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు మన సమాజం అట్లా లేదు తండ్రి పోరాడుతున్నాడు తల్లి పోరాడుతోంది జీవితం కోసం ఇప్పుడు ఈ పోరాటంలో తల్లులకి ఎప్పుడు కొంత బాధ్యత ఎక్స్ట్రా ఉంటుంది వీళ్ళే కనాలి పెంచాలి పైగా ఈ భార్యాభర్త ఇద్దరు ఇంటికి రాగానే తండ్రి సోఫాలో కూర్చుంటాడు తల్లి లోపలికెళ్ళి వంటింట్లో పనిచేస్తుంది దీని నుంచి నేను కూడా విరుద్ధం కాదమ్మా నా పరిస్థితి కూడా అదే అందరూ అంతే ఇప్పుడు దీన్ని చూస్తూ పెరిగిన పిల్లలు ఆడవాళ్ళు ఇంట్లో పని చేయాలని మగవాళ్ళు సోఫాలో కూర్చోవాలని ఒక ఫిక్స్డ్ ఐడియాస్లో ఉంటారు ఉంటారు కదా ఇది సజ్ అంటే ఈ ఇంప్రెషన్ ఇచ్చిందేనా మనమే ఇస్తాం తర్వాత నువ్వు ఎవరు పిల్లాడితోటి మాట్లాడాలి ఎవరికి వాడికి కథ చెప్పాలి అనే దాని మీద కొట్లాడుకుంటారు దీంట్లో మేము కూడా ఉన్నాం నైట్ టైం బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పండి 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 అని ఊదరి పెట్టి వీడియోలు చేసాం ఒక భార్యాభర్త కౌన్సిలింగ్ సెషన్కి వచ్చినప్పుడు ఎంతసేపు నన్నే చెప్పంటాడండి ఈయనేం గాడిదలు కాస్తాడా అతను ఎందుకు చేయడండి అతనితో చెప్పండి నైట్ టైం స్టోరీ చెప్పమని చెప్పమని పే చేసి మరి నాతో చూపించింది అమ్మాయి నైట్ బెడ్ టైం స్టోరీసు తల్లుడే ఇందుకు చెప్పాలి మా అమ్మాయి చెప్పేది నాకు అంటాడు అతను మనం పోట్లాడుకుంటాం మా అమ్మే చేసేది నువ్వు మా అమ్మలాగా వంట చేయట్లేదు మా అమ్మలాగా చేయట్లేదు అంటే మేము ఉద్యోగం చేసేది కాదు నేను చేస్తున్నాను కదా అంటుంది ఈ తరాలలో వచ్చిన ఈ మార్పుని మనం గ్రహించుకోలేకపోతాం మనకు కొన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి అమ్మ వేళకి వంట చేసి పెట్టడం వేళ్ళకి పక్కన చక్కగా చేసి పెట్టడం మన బట్టలు రెడీ చేసి పెట్టడం అనేది మగపిల్లలకి మనం అలవాటు చేసేస్తాం మీరు చెప్తుంటే ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది రాబా గారు యుఎస్లో ఉండే మా రిలేటివ్స్ ఒకళ్ళు వాడిని అడిగితే వాడు అన్నాడు విల్ మ్యారీ ఓన్లీ ఇండియన్ ఉమెన్ అన్నాడు వై అంటే మేము అందరం ఎక్స్పెక్టేషన్కి భిన్నంగా అంటే ఐ సి హౌ మై మామ్ ఈజ్ వర్కింగ్ షీఈ్ వర్కింగ్ ఎట్ హోమ్ షీఈ్ వర్కింగ్ ఎట్ ఆఫీస్ అండ్ షీఈ్ వర్కింగ్ ఈవెన్ ఫర్ యూ అన్ని మీకోసం అన్ని సమకూర్చి పెడుతుంది ఓన్లీ ఆ ఇండియన్ ఉమెన్ క్యాన్ డూ దాట్ నో ఫారెన్ ఉమెన్ విల్ డూ దాట్ సో ఐఎల్ మ్యారీ అవ ఇండియన్ ఉమెన్ అన్నారట అదే ఇంప్రెషన్ మనమే కలెక్ట్ చేస్తున్నాం ఇది కాదు మేము ఇట్లా చేయటం లేదు అని చెప్పగలిగే యంగ్ పేరెంట్స్ కూడా ఇప్పుడు లేరు ఇంకా రాలా అది ఆడవాళ్ళు ఉద్యోగం చేయాలి ఆడవాళ్ళు గెలవాలి ఆకాశంలో సగం అవన్నీ మనం నేర్పేం బాగా అందరం చదువుకుంటున్నాం ప్రతి వాళ్ళు ఏదో ఒక పని చేస్తున్నాం కానీ ఇతను కూడా నేను ఇతనితో పాటు నేను కూడా పనిచేస్తాను ఇతను కూడా ఇంట్లో పని చేయాలి అనే దాన్ని పోట్లాట కింద తీసుకెళ్తున్నాను తప్ప అవతల వాళ్ళు రెండో పార్ట్ ఆకాశంలో రెండో భాగం ఉంది అది మాత్రం ఇది నా బాధ్యత అని ఫీల్ అవ్వడం లేదు ఎగ్జాక్ట్లీ అది ఫీల్ కావాలి అంటే తల్లులుగా మిడిలేజ్డ్ తల్లులు తమ కొడుకులకి నేర్పించాలి రేపటి సమాజంలో ఇది భాగం కావాలని చెప్పాలి నమస్తే మా నా పేరు సునీత అండి ఎస్ఆర్ నగర్ నుండి వచ్చాను మా చిన్నమ్మాయి సిక్స్ ఇయర్స్ అయిపోయి సెవెన్ వచ్చింది తిండి చే తినడానికి కొద్దిగా మారం చేస్తుంది మాటలు అయితే అన్నీ చెప్తుంది స్టోరీస్ చెప్తుంది తిండి విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇంకా అంత అంత పెద్ద పాప అవుతుంది సిక్స్ ఇయర్స్ బర్త్డే అయిపోయింది ఇంకా తినిపిస్తానంటావేంటి అని అంటున్నారు అక్కడ అందరినీ ఫేస్ చేయలేము కానీ తినకపోతే మాత్రం మళ్ళీ ఏదో గ్యాస్ట్రిక్ ఏవో ఒకటి వచ్చి జ్వరం వచ్చి అట్లా అయిపోతుందని ఫీడింగ్ చేస్తుంటాము బాధ మళ్ళీ మా ఆయన కూడా అన్నాడు మేడం మా మా బంధువుల్లో వాడు మొన్న ఇంటర్ అయిపోయి డిగ్రీకి వచ్చాడు వాళ్ళ అమ్మ మొన్నటి దాకా తినిపించింది నీకు తినిపించడానికి ఒక్కొక్కసారి అన్న టైం చూసుకోవచ్చు కదా వాళ్ళకి ముప్పై ఏళ్ళ వరకు పెట్టారు మీకు అది కూడా ఆయన కూడా అదే చెప్తా కూడా ఒక్కొక్కసారి తినిపిస్తారు కానీ టైం ఉన్నప్పుడు నాకు అయితే ఇట్లా సజెషన్స్ ఇస్తాను అమ్మా ఎందుకు తింటలేదు పిల్లలు అనేది ఒకటి ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి మీరు బలవంతంగా పెట్టాల్సి వస్తుందంటే ఆకలి లేదా రుచి లేదా ఆసక్తి లేదా ఆకలి ఆసక్తి రెండు లేవంటే మీరు డాక్టర్ని చూడాలి రుచి లేదు అంటే మీరు మారాలి లేదు మ్యామ్ ఒక్కొక్కసారి ఏమన్నా కావాదనుకోండి సెకండ్ టైం ఏదన్నా నాకు ఇది ఏంటి మింట్ రైస్ చేసి అమ్మ చాలా బాగా చేస్తావు ఇంత మా అమ్మ ఇంత అద్భుతంగా చేసింది నాన్న ఈరోజు అది నార్మల్ గా ఉన్నా కూడా బాగా చెప్తుంది ఇంత అద్భుతంగా చేసింది మా అమ్మ ఇంకెవ్వరు ఇలా చేయలేరు అన్నట్టు చెప్తది ఆమెకి నచ్చినప్పుడు అంటే రుచి నచ్చటం లేదమ్మా బహుశా పైగా ఇప్పుడు పిల్లలు అన్నం తింటలేదు మనం ఆ టైంకి ఏదో ఒకటి పెడుతున్నామా మన మొదట అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆహారానికి మెయిన్ కోర్సు ఏదైతే ఉందో అంటే లంచో డిన్నరో బ్రేక్ఫాస్టో ఉంది కదా దానికి ఒక గంట ముందు మనం పిల్లలకి ఏమైనా పెట్టామా పిల్లలు ఓ చాక్లెట్ ఒక బిస్కెట్ ఏదైనా తీపి మీరు అది అబ్జర్వ్ చేయండి ప్రతి వాళ్ళకి ఇది కావాల్సిందే ఏదైనా చిన్న స్వీట్ డిష్ లాంటిది చిన్నది చాక్లెట్ తిన్నా కూడా ఆకలి తగ్గుతుంది నోట్లో తీపి ఉండిపోతుంది తక్కువ తింటారు న్యాచురల్లీ అది సహజం కదా మొదట ఏంటంటే ఏదో ఒకటి పెట్టటము అనే సిస్టమ్ని మానేయండి మీ ఇంట్లో డబ్బాలలో సీసాలలో ఏమైనా ఉండే అవకాశం అలవాటు ఉంటే కనుక దాన్ని కట్ చేయండి లేదా అందకుండా పైన పెట్టండి ఆహారానికి గంట ముందు ఏమీ పెట్టద్దు ఆకలి పెరగడానికి మనకి పాతకాలం పద్ధతులు బొళ్ళను ఉంటాయి వాము లాంటివి అల్లం లాంటివి పిల్లలకి ఆహారంలో దాన్ని భాగం చేస్తే కొంచెం ఆకలి పెరుగుతుంది రుచి మార్చండి రోజు అది మనం ఏంటంటే ఓవరాల్ డెవలప్మెంట్ కోసమని కూరలు తినకపోతే ఎలాగా అవి తినాలి పోషకాహారం అనుకుంటాం అసలు పిల్లలకి అంత విపరీతంగా పోషకాహార అవసరాలు ఏమి ఉండవు మా కడుపు నిండా అన్నం తింటాం మా చిన్నప్పుడు మేము పోషకాహారం ఏమి తిన్న జ్ఞాపకమే లేదు నాకు నిజంగా నాకు థర్టీ ఇయర్స్ దాటేదాకా నేను బాదం పప్పు తినలేదంటే నమ్ముతారా మీరు నార్మల్ వెయిట్ ఉన్నాను నేను అన్నీ బాగానే ఉన్నాయి రెండు నార్మల్ డెలివరీసే ఏమీ లేదు ముప్పై ఏళ్ళ నాటికి నాకు పిల్లలు పుట్టేశారు అన్ని మామూలుగానే ఉంది మరి ఎలా నేను హెల్తీగా ఉన్నాను అప్పుడు భూమిలో పండించిన పంట అంత స్ట్రాంగ్ ఇప్పుడు మా అత్తగారు ఉన్నట్టు మా మమ్మీ వాళ్ళు ఉన్నట్టు మేము ఉన్నామా లేరు మీరు తినలేదబ్బా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కాన్సెప్ట్ గారు ఇది కరెక్టేనా అంటే ఒక వాదన ఏంటంటే ఆకలి అయినప్పుడు పెట్టండి పిల్లలకి అని యాజ్ అ పేరెంట్స్ యాజ్ అన్ మదర్స్ మనం ఊరుకోం బ్రేక్ఫాస్ట్ టైం అయింది రండి లంచ్ టైం అయింది రండి డిన్నర్ టైం అయింది రండి అంటుంటాం విచ్ ఇస్ కరెక్ట్ అంటే పిల్లలకు అయినప్పుడు ఆహారం ఇవ్వాలనేది చంటి పిల్లలు ఏడ్చినప్పుడు ఫీడ్ చేయాలి డాక్టర్లు చెప్తారు మొదట వాళ్ళకి ఒక టైం ఫిక్స్ అయ్యేదాకా క్రమంగా ఆరు నెలలు వచ్చాక ఎంతసేపు ఆహారం ఇవ్వకూడదు సిక్స్ టైమ్స్ అని చెప్తారు మీరు మంచి పీడియాట్రిషియన్స్ తోటి ఎవరితో మాట్లాడినప్పుడు చూడండి ఆరుసార్లే ఆహారం ఇవ్వాలి ఇది నియమం రాత్రి పదకొండు దాటాక తెల్లవారు అయితే ఐదు లోపల ఇంకా ఆహారం ఇవ్వకూడదు లెవెన్ టు ఫైవ్ పిల్లడు ఒక ఫీడ్ తోటి పడుకుని నిద్రపోవాలి ఇది చెప్తారు ఈ మధ్యరాత్రి ఫీడ్ చేసే తల్లులు ఉంటారు ఈ మదర్ ఫీడింగ్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఎక్కువ ఫీడ్ తీసుకోరు పిల్లలు కాసిన వాళ్ళకి నిద్రపోతారు మళ్ళీ మిల్క్ వచ్చేస్తుంది అందుకని ఏం చెప్తారు పదకొండు గంటకి ఫుల్ ఫీడ్ ఇవ్వాలి అని అది చంటి పిల్లల విషయంలో ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వేళకి ఆహారం తినకపోతే మనం స్కూళ్ళకి ఎట్లా పంపిస్తాము స్కూల్కి వెళ్ళాలి కదా వాడికి ఆకలేసినప్పుడు తింటానంటే టీచర్లు ఒప్పుకుంటారు సిస్టమేటిక్గా మనం దీన్ని అలవాటు చేయాలి ఒకవేళ బ్రేక్ఫాస్ట్ టైంకి వాడికి ఆకలేయటం లేదు లేదా లంచ్ టైంకి ఆకలేయట్లేదంటే ఏంటి అనేది సమస్యను అడ్రస్ చేయాలి మనం ఇది కరెక్ట్ సిస్టమాటిక్గా లేకపోతే వీళ్ళు సిస్టంలో ఇవ్వండి లేరు మనకి స్కూలింగ్ సిస్టమాటిక్గా వెళ్తుంది మన డైజెస్టివ్ సిస్టమే సిస్టమేటిక్గా సెట్ చేయాలి సెట్ చేయాలి మనం ప్రోగ్రామ్ని ఎట్లా చేయాలి మీరు పీడియాట్రిషియన్స్ ఆ సార్లు ఇవ్వండి అంటే మా అబ్బాయి గంట గంటకి ఏడుస్తాడు ఏం చేయాలి అని అడుగుతుంది తల్లి అంటే గంటకి సరిపడానే పాలు ప్రొడ్యూస్ చేస్తోంది అనేది ఒక పాయింట్ అయ్యి ఉండొచ్చు కదా అప్పుడు మధ్యలో గ్యాప్లు ఇవ్వాలి అట్లా ప్లాన్ చేస్తారు ఫీడింగ్ ప్లాన్ ఎట్లా చేస్తారు అలాగే దీన్ని కూడా చేయాలి టైమ్లీ మీల్స్ అనేది మనకి ఇండియన్ సిస్టమ్ సూర్యచంద్రుల లాగానే ఉన్నది అలాగే ఉండాలి ఫాలో అవ్వాలి ఒక వాళ్ళ పిల్లాడికి మూడింటి దాకా ఆకలేదనుకో మనకే కొన్ని పెద్దవాళ్ళకి మనం మూడుకి మనం లంచ్ టైం పెట్టుకుంటాం అప్పుడు డిన్నర్ టైం దాని గురించి ఆలోచించాలిగా మనం దాని గురించి ఆలోచించి కొంచెం దాన్ని ముందుకు జరిపి కావాలంటే ఇంత తినకుండా కొంచమే తిందాం ఇదే లంచ్ అనుకుందాం అట్లా ప్లాన్ చేసుకోవాలి కానీ సిస్టమ్ని వదిలేస్తే ఆరోగ్యాలు పాడవుతాయి ఇప్పుడు అదే జరుగుతుంది నమస్కారం మేడం నా పేరు సునీత మా బాబు వచ్చేసి ఒక రోజు అయినా కూడా తినకుండా ఉండగలడండి బయట తిండి పెడితే మాత్రం ఇంట్రెస్ట్గా తింటాడు అదే ఫుడ్ ఇంట్లో ఎంత టేస్ట్ చేసినా కూడా కొద్దిగా వెళ్తుంది లోపలికి అంటే దీనివల్ల వాడు స్టమక్ మొత్తం ఇదైపోతుంది హాస్పిటల్కి తీసుకెళ్ళాం కానీ ఏం యూజ్ లేదు డాక్టర్ని చూడాలమ్మా మీరు రోజంతా ఆహారం లేకుండా తినమని చెప్పకపోతే తినడు అంటే మేము తిను తిను అంటే ఫోర్స్ఫుల్ ఫీడింగ్ ఫోర్స్ చేస్తేనే తింటాడు అది ఎంత ఎంత టేస్టీగా చేసినా మీ అబ్బాయి బాగా ఆడుకోడని చేయించండి ముందు ఆకలిస్తుంది ఆటోమేటిక్ కూడా వెళ్ళాడు ఇంట్లోనే స్కిప్పింగ్ లాంటివి చేయించండి ఇంట్లోనే రన్నింగ్ రేస్ చేయించండి ఇంట్లోనే ఒక ఎయిట్ గీసి ఆ ఎయిట్ మీద నడవమనండి గుంజీలు తీయించండి స్కిప్పింగే చాలా పనిచేస్తుంది మీరు ఎక్సర్సైజ్ లేకుండా పిల్లలు ఇంత తింటారు కొంచెం తింటూ ఉంటారు ఎక్సర్సైజ్ పెరిగే కొందికి ఆకలి పెరుగుతుంది సిస్టమ్ బాగుపడుతుంది అమ్మా శరీరం మనకి కాళ్ళు చేతిలో ఉన్నది పొట్టిగా నడవడానికి చేత్తో పనిచేయడానికి కాదు దాంతో ఎంత శ్రమ చేయిస్తే అంత పొట్ట ఒళ్ళు ఆరోగ్యం బాగుంటుంది బ్రెయిన్ కూడా బాగుంటుంది మొండితనం తగ్గిపోతుంది మీరు ఆడే పిల్లల్లో చూడండి వాళ్ళు అర్థం చేసుకుంటారు మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి ఆడుకునే పిల్లల్లో ఆడుకో గమనించండి అది ఆడుకోకుండా మనం ఇంట్లోనే ఉంచి ఫోనే ఇచ్చి చిన్న చిన్నగా బోర్డు గేమ్సే ఆడిచ్చే పిల్లల మెచ్యూరిటీ వేరు బయటికి వెళ్ళి కింద మీద పడి ఒంటికి దెబ్బలు కొట్టుకుని ఆడే పిల్లల మెచ్యూరిటీ ఖచ్చితంగా వేరుంటుంది ఇదివరకటికి ఇప్పటికీ తేడా ఇదే ఇదే మనం నడిచేవాళ్ళం స్కూల్కి వెళ్ళాలంటే నేను నా సంగతి చెప్తానమ్మా నేను పుట్టడానికి రెండు సంవత్సరాల ముందు నుంచే మా ఇంట్లో కారు ఉంది అంబాసిడర్ ఉండేది మాకు నన్ను పుట్టినప్పుడు నన్ను కారులోనే తీసుకొచ్చారు నేను ఎంత పాతదాన్ని మా స్కూల్కి మేము నడిచే వెళ్ళాం మొదట ఫిఫ్త్ క్లాస్ దాకా వేరే పక్క ఊళ్ళోని సైకిల్ ఇచ్చి పంపించారు హై స్కూల్కి జాయిన్ చేశాక వాళ్ళం కిలోమీటర్ రెండు కిలోమీటర్ల పైమాట పొద్దున్న నడిచి వెళ్ళటం ఆ సాయంత్రం నడిచి రావటమే మమ్మల్ని కార్లో తిప్పల కారు ఇవ్వడం అన్న సిస్టమే లేదు అప్పుడు మా కార్లు ట్రాక్టర్లు కార్లు బహువచనాలు కూడా ఉన్నాయి అయినా చేయలేదు అది చేయకపోవటమే ఇవాళ హెల్దీగా ఉండడానికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడానికి అది కారణం అవుతుంది సోషల్ లైఫ్ కూడా బాగుపడుతుందమ్మా పిల్లలు ఇతరులను చూసి నేర్చుకుంటారు మీరు గమనించండి స్కూల్లో బాగా తింటారు పిల్లలు పక్కవాడు మన ఇంట్లో బెండకాయ తినని పిల్లలు ఫ్రెండ్ తెచ్చిన బెండకాయ ఫ్రై టేస్ట్ చూసి ఇంటికి వచ్చి బెండకాయ ఫ్రై బాగుంది చెయ్యి అని అడుగుతారు ఇలా కుదురుతుంది సోషల్ లైఫ్ కావాలంటే పిల్లలు ఆడుకోవాలమ్మా మీ అబ్బాయిని ఏదైనా స్పోర్ట్ లో జాయిన్ చేయండి ప్రతిరోజు ఓపిక్ గా పార్క్ తీసుకెళ్ళండి మీరు కిందకెళ్ళి ఆడుకో అని చెప్పగల వాకింగ్ చేస్తాడు ఆటకి తీసుకెళ్ళండి ఆకలి ఆటోమేటిక్ గా పెరుగుతుంది ఇదే దీని సమాధానం వేరే ఏం చెప్పలేం నా పేరు మల్లేశ్వరి నగర్ నుంచి వచ్చాను మా బాబు కొంచెం హైపర్ యాక్టివ్ గా ఉంటాడు ఇంట్లో మేము ఉన్నప్పుడు నార్మల్గా ఉంటాయి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ చేస్తా ఉంటాడు హైపర్ యాక్టివ్ హైపర్ యాక్టివ్ హెచ్డి లాంటిది ఏదో సమస్య ఉంది మీరు పిల్లలు అనేది కొంచెం పిల్లలనేది కొంచెం పిల్లల కన్నా ఒక మోత ఒకటి కదా ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ అల్లరి ఎక్కువే చేస్తున్నారు దాన్ని హైపర్ యాక్టివ్ కింద టర్మినాలజీ చేస్తే హైపర్ యాక్టివ్ అన్నది ఇట్స్ రియల్ బిగ్ వర్డ్ అది అవును టుగెదర్ పిల్లలు రేపు నిజంగానే కొంచెం ఎక్కువ ఓవర్ యాక్టివ్ గా ఓవర్ ఇంటరాక్టివ్గా గా చుట్టాలు వస్తుంటే హైపర్ ఒక్కలే ఉంటారు కదమ్మా ఆల్ సడన్ వచ్చేసరికి ఇలా కాకపోతే అలా వచ్చినప్పుడు వాళ్ళ ముందు కొంచెం ఎక్కువ ప్రవర్తిస్తాడు మీ అబ్బాయిని ఆటలకి తీసుకెళ్ళి అలవాటు ఉందామా మీరు పార్క్ అంటే పబ్లిక్ లోకి వెళ్ళే అలవాటు ఉందా వెళ్తాడు ఫంక్షన్స్ కి అన్నిటికీ కొంచెం మనుషులు అలవాటు తొందరగా అలవాడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ నాయనమ్మ ఇలా రిలేటివ్స్ వచ్చినప్పుడే ఎక్కువ చేస్తారు ఎక్కువ చేస్తాడు అంటే ఇది సహజమే అయి ఉంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళు గారా చేస్తారు మీరు ఏదైనా అంటే వాళ్ళు ఒప్పుకోరు తర్వాత వెళ్ళినప్పుడు కూడా కూడా వేరే వాళ్ళు చూసి ఇలా పిల్లలకు చెప్పాల్సిందేనమ్మా మీ పెద్దవాళ్ళకి కూడా చెప్పాలి నేను కేకలేసినప్పుడు మీరు మాట్లాడద్దు అని మీ పెద్దవాళ్ళకి మొదట చెప్పాలి అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటే బాగుంటుంది కానీ వాళ్ళు వచ్చినప్పుడు గారాబాలు ఎక్కువైపోతాయి అందుకని కూడా అయ్యి ఉండొచ్చు మీరు ఒకటి గమనించండి అమ్మా మీ అబ్బాయి టు ఐ కాంటాక్ట్ ఇస్తాడా పిలిస్తే పలుకుతాడా అంటే నార్మల్ గా ఉన్నట్టే ఏవో చిన్న 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 హైపర్ గా ఉన్నాడు కాస్త గుంజీలు దించండి రోజుకు ఒక పది ఇరవై చొప్పున రెగ్యులర్ గా గుంజీలు దించండి ఎవరైనా వచ్చినప్పుడు అలర్ట్ చేస్తాడు గుంజీలు తీసి మాట్లాడు అప్పుడే చాక్లెట్ ఇస్తాను అప్పుడే ఇది చేస్తానని కొంచెం బ్రైట్ చేయండి పిల్లాడిలో ఉన్న ఆ శక్తిని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి అమ్మా ఎంతో కొంత దానికి ఏంటంటే ఏదైనా పవర్ స్పోర్ట్ అలవాటు చేయండి దగ్గరలో ఏదైనా బ్యాడ్మింటన్ లాంటిది టెన్నిస్ లాంటి అవకాశాలు ఉంటాయి కబడ్డీ లాంటి వాటికి పంపించే అవకాశం ఉంటే వాటికి పంపించండి పిల్లల్ని స్పోర్ట్స్ లో కనుక పెడితే ఈ లక్షణం తగ్గుతుంది పిల్లలు జనరల్ గా అంతే శ్రమ వాళ్ళ హైపర్ గా ఉంటారు కాబట్టి అది ఖర్చు అవుతూ ఉంటే వాళ్ళు దమ్ అయిపోతుంది దమ్ అవుతారు తగ్గుతారు హైపర్ యాక్టివ్ పిల్లలు కొంచెం వేరేగా ఉంటారు గబ్బుకు నేను కూడా ఈ మధ్య చాలా వింటున్నాను అంతే దాన్ని పూర్తిగా ఏడీహెచ్డి అని కానీ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ అని కానీ మనం చెప్పలేకపోతాము ఇలా చేసి చూడండి మీరు ఎక్కడైనా ఒక స్పోర్ట్ లో జాయిన్ చేసి చూడండి సంవత్సరం అంతా ఆటలో పెడితే కొంచెం ఏమైనా డిఫరెన్స్ రావచ్చు పిల్లలకి ఇంట్లో గుంజీలు తీయటము ఏదైనా ఒక రాడ్ ఏర్పాటు చేయ గుమ్మానికి కర్టన్ రాడ్స్గా కూడా మనం వాడుకోవచ్చు దాన్ని మనకు కావాల్సిన గుమ్మం ఎంత లెంగ్త్ ఉందో ఎంత వెడల్పు ఉందో ఆ సైజు రాడ్ తీసుకోవచ్చు అది రాడ్ మనం స్క్రూలేస్ బిగించకర్లా దాన్నే బిగించే గుమ్మానికి కొంచెం ఇంత గ్యాప్లో దాన్ని అనుకోండి పిల్లలు అది పట్టుకుని వేళ్లాడతారు రాడ్ ఒక గుమ్మానికి వేసి పెట్టండి అప్పుడప్పుడు కూడా మీరు కూడా వేళ్ళాడండి ఏమైనా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉంటే తగ్గుతాయి రియాలి నిజంగా చెప్తున్నాను పిల్లలకి అట్లా ఏదైనా ఇంట్లోనే వాళ్ళ శక్తి ఖర్చు పెట్టే ఒక సాధనము ఉండాలి ఏదో ఒకటి ట్రై చేస్తారు మీ అబ్బాయిని మాత్రం స్పోర్ట్స్లో జాయిన్ చేయండి కొంచెం డిఫరెన్స్ రావచ్చు ఇంకా నమస్కారం మ్యామ్ నమస్తే నా పేరు రుక్మిణి నగర్ నుంచి వచ్చినాను ఎయిత్ క్లాస్ మా బాబు పెద్ద బాబు ఫోన్లో బాగా చూస్తూ ఉంటాడు ఎగ్జామ్స్ వస్తే చదువుకో అమ్మా అని అంటే నాకు అన్నీ వస్తాయి అని అంటాడు అది ఎలా అనిపించాలి అందరితో కలవడు మళ్ళీ ఫోన్ ఇవ్వడం మానేయాలి మొదట మీరు అది నేను చెప్పినా కానీ వినడం ఇంకా నాకు వస్తాయి కదా అన్నీ ఇంకేందుకు చదవడం అన్నీ సరే దాని మీదే చెప్దాం పిల్లలకి మా నాకు వచ్చు అంటే మొదట అపజెప్పించుకోండి అన్ని క్వశ్చన్స్ అపజెప్పు ఒకటి తర్వాత మాక్ టెస్ట్ అనేది ఒక పద్ధతి ఉంటుందమ్మా ఇది స్కూలింగ్లో ఉన్న పిల్లలందరికీ చిన్నపిల్లలకి కూడా యూజ్ అవుతుంది మనం వాడికి ఏదో రైమ్ చెప్తాము ఒక చిన్న పిల్లడికి తర్వాత నువ్వే చెప్పు అని చెప్పిస్తామా చెప్పిస్తాం కదా జనరల్గా అదే పరీక్షలకు కూడా చేయాలి మీరు ఇప్పుడు ఒక లెసన్లో క్వశ్చన్ ఉంటే నేను క్వశ్చన్ రాసిస్తా నువ్వు ఆన్సర్లు రాసి క్వశ్చన్ ఆన్సర్ రెండు రాయి అంటే వాడికి చాలా పెద్ద పని అవుతుంది ఒకసారి అది పనిష్మెంట్లా అనుకోండి తర్వాత మనం క్వశ్చన్ రాసేస్తాం వాడు ఆన్సర్ రాయాలి ఆన్సర్లో తప్పులు వస్తే చదవాల్సిందే నాకు వచ్చు అనే దానికి ఆన్సర్ పేపర్ మీద కనపడాలి కదా రాలేదనుకోండి మీరు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇవ్వటం పిల్లలకి అలవాటు చేయండి అమ్మా ప్రధానమైంది ఏంటంటే పిల్లలు నో తీసుకోవటంలా ఇప్పుడు చాలా పెద్ద సమస్య అది నో తీసుకోరు నాకు తెలుసు అని అంటాడు వాడు తెలిసింది చూపించు నీకేం తెలుసో అది చూపించు ప్రూవ్ చేసుకో అని ఒప్పించాలి దానికి మీరు ఒక్కళ్ళు చేస్తే కుదరదు మీ హస్బెండ్ సహాయం తీసుకోండి ఆయన ఇప్పుడు మీరు చెప్పారనుకో వాడు మీ మాట వినడు నాన్న మాట వినకంటే కుదరదు వాడికి వేరే దారి ఉండదు కదా కాబట్టి నా ఎదురుగుండా కూర్చుని రాయి ఎంత వస్తే రాయి రాలేదంటే నేర్చుకో అది నేర్చుకుని అది వచ్చేదాకా రాస్తేనే ఫోను లేకపోతే లేదు కొన్ని రోజులకి వాడికి చదవడం రాయడం అనే అలవాటు కనుక అయ్యిందంటే చూడడం తగ్గిపోతుంది ఎందుకంటే వాడు ప్రూవ్ చేసుకోవాలి కదా ప్రూఫ్ కనిపించాలిగా మాక్ టెస్ట్లు కూడా చాలా మంచి అలవాటు కాకపోతే ప్రతిసారి ఇది ఒక తీవ్రమైన శిక్షగా పరిణమించండి పోకండి అందరితో కలవడం లేదండి అంటే మీరు ఫంక్షన్లకి వాటికి తీసుకెళ్తారా వెళ్తారు ముందు నుంచి ఉందా మీ అబ్బాయికి అనమాట ఎక్కువ వెళ్తాడు కూర్చుంటాడు మీ వాడు మిత భాష ఉండొచ్చు కదా మా పాపం కొంచెం చాలా కొద్ది మంది మాట్లాడతారు కొంతమంది మాట్లాడరు ఈ అవుట్ స్పోకెన్ పిల్లల్ని చూస్తే మనకి ఏమిటి మన వాడు ఏం మాట్లాడలేదు బట్ అప్పుడప్పుడు మందిలో ఐ మీన్ కొంతమంది సోషలైజేషన్ పబ్లిక్లోకి రావటం అలవాటు ఉంచండి మాట్లాడాల్సిందే కంపల్షన్ చేయకూడదమ్మా ఏ దీని మీద ఒక చాలా పెద్ద వీడియో చేస్తాం మిత భాష అయిన భర్తతో వేగటం ఎలా నేను కూడా ఉన్నానమ్మా అందులో నేను కూడా ఉన్నా ఏం చేస్తాం వాళ్ళు మిత భాష అతను ఇంకా వాళ్ళ తీరంతే మీ వాడు హాయి చెప్పించండి బలవంతంగా నమస్కారం చెప్పండి పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టించండి అలవాట్లు చేయండి కొన్ని హాయ్ అవ్వు కనీసం బాయ్ చెప్పు హాయ్ చెప్పు ఈ రెండూ నేర్పించండి అవి రెండూ చేస్తుంటే మీ వాడు సోషలైజ్డ్గా ఉన్నట్టే కబుర్లు చెప్పక్కర్లేదమ్మా ప్రతి వాళ్ళు వసపిట్టల్లాగా ఉండరు సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ మీరు నమస్కారం రామారావు గారు నా పేరు బాలా త్రిపుర సుందరి నేను మెహిదీపట్నం నుంచి వచ్చాను ముందు తరాల్లో పిల్లలు చాలా మంది ఉండాలి కుటుంబంలో వచ్చేసి కనీసం ముగ్గురు నలుగురు పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంటే చెప్పింది ఒక్కళ్ళే ముద్దని పే అప్పుడు పేరెంట్స్ ఒక్క బిడ్డ విషయంలో ఒక్క బిడ్డ మాత్రమే ఉన్నప్పుడు పేరెంట్స్కి ఆ బిడ్డ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నా ఉద్దేశము నాకు తెలిసినంతవరకు ఒక్క చైల్డ్ ఉన్నప్పుడు షేరింగ్ ఉండదు చాలా మిస్ అవుతాడు చైల్డ్ అవి మిస్ కాకుండా ఎలా చూడాలి పేరెంట్స్ ఎస్పెషలీ ఇన్ ద టీనేజ్ కూడా వాళ్ళకి వాళ్ళు షేరింగ్ ఉండాలి కదా మనతోటి అవి ఎలా మనం చేసుకోవాలి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవాళ కొత్తగా కాదు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఈ సింగిల్ కిడ్ సిస్టమ్ వచ్చింది ఒకళ్ళే పిల్ల అబ్బాయో అమ్మాయో ఎవరో ఒక బాబు చాలు ఒక బాబు చాలు అమ్మా నాన్నల ప్రపంచం అంతా ఒక పిల్లాడు చుట్టూతానే అల్లుకుని ఉంటుంది వాళ్ళు కూడా ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు ఒకే కిడ్డు ఉంటాయి పైగా ఒక్క కిడ్డు గ్రాండ్ పేరెంట్స్ కూడా ఒక కిడ్గానే ఉంటాడు ఇంట్లో ఆరుగురు పెద్దవాళ్ళు ఉండి ఒక పిల్లాడు ఉంటే వాడు ఎంత చెడిపోవచ్చో అంత చెడిపోతాడు ఇంకొకటి కూడా మేడం దీనిలో ఇప్పుడు సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు అన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాడు ప్లస్ పేరెంట్స్ వాడి మీద స్ట్రెస్ కూడా ఎక్కువ పెట్టచ్చు విషయంలోను వీటిలో అట్లాంటి విషయాలు ఏవి ఎంతవరకు పెట్టాలి పేరెంట్స్ ఎంతవరకు జాగ్రత్తలు తీసుకొని ఆ చైల్డ్ ని మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి చైల్డ్ కి ట్రై చేయాలి ఎలా ట్రై చేయాలి అప్ టు టీనేజ్ వరకు టీనేజ్ లో ఇంకా ప్రాబ్లం జనరల్ గా టీనేజ్ లో వాళ్ళ ఓపెన్ కారు పేరెంట్స్ దగ్గర అంటే తోడబుట్టిన వాళ్ళ దగ్గర ఓపెన్ అయ్యేది వేరు అది కూడా లేదండి అలా కూడా అనుకోవడానికి తమ తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే సిబ్లింగ్స్ లేకపోతే నాకెవరు లేరు చెప్పుకోవడానికి అనేది ఒక స్లోగన్ గా ఉంటుంది మనకి ఇక్కడ వింటూనే ఉన్నాం కదా అది కానే కాదు ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా మనమేమంత షేర్ చేయమమ్మా అంత ఎక్కువ ఏం షేర్ చేయరు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఒక ఐదారుగురు పెద్దవాళ్ళు ఉండి ఒక చిన్న పిల్లాడు ఉంటే వాడే రాజు వాడే రాణి వాడే మంత్రి అన్నీ వాడే ప్రతిదీ వాడికి నందంటే నంది పందంటే పంది సాగుతుంది చాలా కొద్ది ఇళ్ళల్లో పిల్లాడిని అలా చేయకుండా ఉంటారు కానీ ఎక్కువ భాగం ఇలాగే జరుగుతుంది అసలు ఈ రోజున ఇద్దరు పిల్లలు ఉన్న ఇళ్లల్లో కూడా ఇదే సమస్య సింగిల్ కిడ్డే కాదు ప్యాంపర్డ్గా ఉంటారు పిల్లలు మనం ఏవేవి ముప్పై ఏళ్ళ వయసు వచ్చాక చిన్నప్పుడు నేను బండి మా నా గుర్ర బండి లేదు నాకు అది లేదు చిన్నతనంలో మనకేం తెలియవు పెద్ద అయ్యాక మనం అవన్నీ గుర్తు చేసుకుంటాం అవన్నీ పిల్లాడికి ఇస్తాం తర్వాత వాడు పోవాలని కోరుకుంటాం వాడు బుద్ధిగా ఉండాలని కోరుకుంటాం ఓ పక్కన నువ్వు ప్యాంపర్ చేస్తూ వాడిని వాడు నీలాగా మెచ్యూర్డ్గా ఉండాలని ఎట్లా కోరుకుంటాం మనం అట్లా చేయలేకపోతాం కదా కాకపోతే ఈ భిన్నమైన ఆలోచనలతోటి మనం ఆ ఒక్క కిడ్ మీదే ప్రాణం పెట్టుకుంటూ ఉంటాం చాలామంది ప్రొఫెషన్ కూడా మానేస్తారు ప్రొఫెషనల్స్ కూడా ఉద్యోగాలు మానేస్తారు వ్యాపారాలు మానేస్తారు వృత్తి వదిలేసుకుంటారు వదిలేసుకుని ఈ పిల్లల మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలంటే ముందు పేరెంట్ ఆలోచించుకోవాలి మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అని ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఇదొక క్వశ్చన్ ఉండాలండి ఇది వరకు మనం బతికేసేవాళ్ళు పోతూ ఉండేది జీవితం అట్లాగే ఎప్పుడు ప్రశ్నలు ఉండేవి కాదు సమాజమే ఈ ప్రశ్నలకి సమాధానం ఏదో ఒక రూపంలో తెలియజేసేది ఇప్పుడు మనకి సమాజాలు లేవు మనల్లే మనకి సమాజం ప్రపంచం అంతా తలా ఒక పక్కకి పోతుంది ఎవరు ఏది చేసినా ఒక గుండ్రటి వస్తువు పెడితే దాని మీద వంద భావాలు పుట్టే ప్రపంచంలో ఉన్నాం మనం కాబట్టి మిగిలిన వాళ్ళని వదిలేయండి మనల్ని మనం క్వశ్చన్ చేస్తాం మనం సరిగా ఉన్నామా పిల్లాడికి మంచి అట్మోస్ట్ కేర్ ఇస్తున్నామా ఈ కేర్ వీడేమైనా చెడగొడుతుందా వీడు దీన్ని నేను లేకపోతే వీడు ఒక్కడే కదా దీన్ని హ్యాండిల్ చేయగలుగుతాడా హ్యాండిల్ చేయాలంటే వీడు ఎంత స్ట్రాంగ్గా అవ్వాలి వీడు స్ట్రాంగ్గా అవ్వాలంటే ముందు మనం ఏం చేయాలి మొదట పిల్లలకి ఎన్వో నో తీసుకోవడం నేర్పించాలి హౌ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్గా మనకి మనమే క్వశ్చన్స్ వేసుకోవాలి పేరెంట్ కాదు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మనిషి అన్న వాడికి ప్రశ్నే ఉండాలి మనం సరిగా ఉన్నామా మనం సమాజాన్ని అడుగుతాం వీళ్ళంతా అన్యాయం చేశారు మోసం చేశారు అందరు అంటారు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అనవు నువ్వు అంటున్నావు కదా నువ్వు అనడానికి నీకు రైట్ ఉన్నప్పుడు సమాజానికి ఎందుకు ఉండదు నేను అనకుండా ఉండాలి కదా మనం అనే వాళ్ళు ఒకళ్ళు మనం ఇతరులను జడ్జ్ చేయకూడదు ఒకళ్ళని అనకూడదు ప్రశ్నించకూడదు అప్పుడు నీకు ప్రశ్నలు రాకుండా ఉంటాయి నీలాంటి వాళ్ళే అందరూ అయినప్పుడు సమాజం అంతా చేయవలసిన పని కదా హౌ అంటే మొట్టమొదట నేర్పించాలి నేర్పించాలి ఎందుకు నో అంటున్నాము ఇప్పుడు ఒక నాలుగు బొమ్మలు ఉన్నాయి ఇంకొక కొత్త బొమ్మ కావాలి వాడు ఏడుస్తాడు ఈ నాలుగిటితో ఆడుకున్నాక ఇది కొందా వాయిదా వేయటం ప్రాక్టీస్ చేయండి మొదట పేరెంట్స్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ కమింగ్ బర్త్డేకి ఓకే కమింగ్ మార్క్స్ యాన్యువల్ ఇయర్ అయిన తర్వాత ఇన్ని మార్కులు వచ్చాక ఇలా ఏదో ఒకటి పెట్టి ఈసారికి ఇప్పటికీ ఈ ఆశాభంగాన్ని పిల్లలకి అలవాటు చేయాలి ఇప్పుడు మన ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే ఆశాభంగాన్ని ఓడ్చుకోలేకపోవటం అస్సలు ఆశాభంగాన్ని మనం ఓడ్చుకోలేము సినిమాకి బయలుదేరుతాం టికెట్లు దొరకలేదు అదో పెద్ద బాధగా ఉంటుంది దానికోసం సూసైడ్ చేసుకుంటున్నారండి సెన్సిటివిటీ పెరిగిపోయి అప్పటికప్పుడు వాళ్ళకి ఎందుకు ఉద్రేకం వస్తుంది ఆ సమయంలో జరిగిన ఏదో ఒక గొడవ వల్ల ఆశాభంగాన్ని తట్టుకోవాలంటే పిల్లలకి ఎన్వోనో బాగా నేర్పించండి మొదట మనం నేర్చుకోవాలి దాన్ని ఎప్పుడు సెన్సిటివిటీ ఎంతో కొంత ఉండాలి మా సెన్సిటివిటీ లేకపోతే మనుషులుగా మనము ఇతరులకి స్పందించాలి బాధలకి స్పందించాలి ప్రపంచం పట్ల మనం ఒక సాఫ్ట్ దృక్పథాన్ని కలిగి ఉండాలి సెన్సిటివిటీ లేకపోతే కుదరదు ఉండాలి కాకపోతే ఇది ఎంత షార్ప్ గా ఉండాలంటే మనకే కూర్చుకునే ఉండాలి మనం ఆలోచించుకుని నేను నో చెప్తున్నాను వై బికాస్ కూడా చెప్తున్నాను ఇంట్లో నాన్నగారు లేకపోతే నానమ్మ ఎవరో తాతగారో ఎవరో ఉంటారు కాదు ముందులేము కానీ అంటే నేను విలన్ అయిపోతాను విలనైపోతాను విచ్ ఇస్ కరెక్ట్ అంటే ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్లో మనమే ఏం చెప్తున్నాము ఒకరు కాదనాలి ఒకరు అవునాలి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ డిఫర్స్ అంటారా ఇప్పుడు వై బికాజ్ అనే దానికి ముందు ముందు మనం పెద్దవాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి ఎందుకు మనం నో అంటున్నాము అనేది మనం పెద్దవాళ్ళకు కూడా చెప్పాలి తర్వాత నేను మాట్లాడతాను అని వాళ్ళు వీళ్ళతోటి మనం మంచి రేప ఉంచుకోవాలి నేను వద్దన్నది ఈవిడ కావునంటుంది లేదా నేను అవునన్నది ఈవిడ వద్దంటుంది మీ దగ్గర కొట్టుకోవడం మొదలు పెట్టారు వాడు ప్రతిసారి అడ్వాంటేజ్ తీసుకుంటాడు ఆ మాట వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి నమస్తే అండి నా పేరు శేఖర్ మాచరాజు ఇదే సెన్సిటివిటీ టాపిక్ మీదే మా చిన్నప్పుడు కూడా మేము స్కూల్కి వెళ్ళేది వచ్చేది ఈవెన్ నాతో పాటు మా కజిన్స్ అందరూ ఆడపిల్లలు కూడా వెళ్ళి ధైర్యంగా వచ్చేవాళ్ళు మూడు కిలోమీటర్లు సైకిల్ చేసుకుంటూ కూడా అలాగే సమాజంలో అప్పుడు కూడా ఇలాగే ఎగతాలు చేయడం అనేదో ఏడిపించడం అనేదో ఇవన్నీ సహజ ప్రక్రియగానే ఉండేది అప్పటినుంచో ఉండేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఇప్పుడు కానీ అది ధైర్యంగా తీసుకుని ఎదిగేది అనేది వాళ్ళలో సహజంగా ఎది వచ్చింది అది మార్పు కానీ ఇప్పుడు పిల్లల్లో మనం అక్కడికి వెళ్తే ఏమైపోతుందో అని ఆపేస్తున్నాం ఇక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అనేది ఆపేస్తున్నాము అంటే బాగా సెన్సిటివ్ గా పెంచుతున్నాము అనేది నాకు అనిపించిన ఫీలింగ్ అంటే మీ పిల్లలు ఏ ఏజ్ వాళ్ళు ఫర్ సిక్స్ ఇయర్స్ అండ్ ఫోర్ ఇయర్స్ చిన్నపిల్లలు కాబట్టి మీకు సహజంగానే ఉంటుంది నాకు అయినా సరే ఆ ధైర్యం ఉండట్లేదు చాలా మంది బయట జరిగే సిచ్యువేషన్స్ మీద నాకు అనిపించిన ఒపీనియన్ దానికి మీరు ఏమంటారు మనం రోడ్ల మీద ఒంటరిగా తిరుగుతున్న పిల్లల్ని చూడటం చూస్తున్నాం మీరు కూడా మీ ఊరు వదిలిపెట్టి మీ మిసెస్ మీరు వేరే ఊరుకు వచ్చారు ఫారెన్ వెళ్ళిపోతున్నారు పిల్లలు సెన్సిటివిటీ ఉంటే ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అందరూ అన్ని చోట్లకి తిరుగుతూనే ఉన్నారు సెన్సిటివ్గా ఫీల్ అవటం అనేది ఒక ఎవరి వాళ్ళ ఇండివిజువల్ ఫీలింగ్స్ అవి కొంతకాలం ఉంటుంది పిల్లల చిన్నతనంలో భయాలు అవి సహజంగా ఉంటాయి మీరు ఒక పార్క్కి వెళ్ళి చూడండి తల్లిదండ్రులు ఎవ్వరూ లేకుండా అక్కడ ఆడే పిల్లలు నైంటీ పర్సెంట్ కనపడతారు ఒక టెన్ పర్సెంటే పేరెంట్స్ పక్క పక్కన దగ్గర దగ్గర దగ్గరే ఉంటారు భయంతో ఉంటారు కానీ మనం భయంతో పిల్లడికి ఏమీ నేర్చుకోనివ్వట్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి సెన్సిటివిటీ ఉంది ఇప్పుడు సమాజాన్ని చూసి భయమేస్తుంది మనకి ప్రమాదాలు చూస్తే భయంగా ఉంటుంది మనం సెన్సిటివ్గా అయిపోయి పిల్లల్ని ఏం చేస్తాం పట్టేసుకుంటాం పిచ్చుకల్ని పట్టుకుంటే ఎట్లాగా ఏమైపోతాయి ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ వదలాలి ఒక్కసారి మానిటర్ చేసుకో చేసుకుంటూ ఉండాలి మనం కొంచెం కాస్త దూరంగా ఉండి పిల్లల్ని వదిలిపెట్టాలి ఒకవేళ మీరే సెన్సిటివ్గా అవుతున్నాము అని మీకు అనిపిస్తే ముందు మీ సెన్సిటివిటీకి మీరు మందేసుకోవాలి వదిలిపెట్టి ట్రై చేయాలి మీరు మనది పోగొట్టుకుంటే కానీ మనం పిల్లల్ని బాగా పెంచలేమండి పిల్లల్ని ధైర్యస్థులుగా ఉంచలేముడు ఈ స్లైడ్ పైదాకా ఎక్కి పిల్లాడు అక్కడి నుంచి జారాలి ఆ పైకి మనకి ఇట్లా గుండె గుబుకమంటుంది అనుకోండి ఏం ధైర్యం ఉంటుంది నువ్వు గుండె గుబుకమంటుంది పది సార్లు చెప్తే వాడికి ఏం గుండె గుబుక మనకపోయినా కూడా నాకు అదోలా అంటాడు వాడు అంటాడా అక్కడి నుంచి పైనుంచి జారేటప్పుడు బై నాచురల్ ఇట్ సెల్ఫ్ సహజంగా పొట్టలో ఒక రకమైన సంచలనం జరుగుతుంది ఎవరికైనా మొదటిసారి ఉయ్యాల్లో పైదాకా తీసుకెళ్ళి ఉయ్యాలు వదిలిపెడితే పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఏమవుతుంది స్లైడ్లో కానీ ఉయ్యాల్లో కానీ ఒక పొట్టలో ఒక రకమైన సంచలనం ఉంటుంది దీన్ని ఆర్డ్గా ఫీల్ అవటం మొదలు పెడితే వాడు తన తాలూకు ఏమంటారు గుర్తు కింద పెట్టుకుంటాడు ఎప్పుడు నాకు కడుపులో అదోలా అనిపిస్తుంది నేను ఈ పని మానేయాలి నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది వాడు పరీక్షలు కూడా మానేస్తాడు అప్పుడు మనం పరీక్షలు రాయించాలి పోటీ ఇప్పుడు మీరైనా పోటీ లేకుండా చిన్నపిల్లలు చిన్నవాళ్ళు కదా మీరు మీ ఏజ్కి మీరు చాలా పరీక్షలు రాస్తేనే ఉద్యోగాలు వచ్చి ఉంటాయి చదువు వచ్చి ఉంటుంది మీకు మరి ఈ పోటీని ఎట్లా పిల్లలు తీసుకుంటారు దాన్ని అలవాటు చేయాలి కదా మనం ఎక్కాలి మనం ట్రై చేస్తేనే పిల్లలకి తెంపర్తనం నేర్పించడం అంత అవసరం కాదు వాడికి ఆటోమేటిక్గా వస్తుంది ధైర్యం నేర్పించడం అవసరం ఒకవేళ మనలో అది లేకపోతే కనుక మొదట మనం ధైర్యాన్ని అలవర్చుకోవాలి దానికోసం మీ ఏది హనుమాన్ చాలీస లాంటివి నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు ఏదైనా ఒక శ్లోకం గట్టిగా దానే పది పదే అదే పదే చదువుకుంటూ ఏదైనా ఒక వస్తువు గట్టిగా పట్టుకోవటం చేతిలో ఏదైనా మనకు భయమేస్తుందో ఒకటి పట్టుకుంటాం పిల్లలు కూడా అది అలవాటు అనుకోండి క్రమంగా వాడు చేయి వాడే పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఇది నేర్ప నేర్పాల్సింది నేర్చుకోవాల్సింది సెన్సిటివిటీని బలవంతంగా పోగొట్టుకోవాలి లేకపోతే మీ పిల్లలు సమాజంలో ముందుకు ఎదగలేకపోతారు వాడు భయపడుతూ ఉంటాడు స్పోర్ట్స్కి భయపడతాడు పరీక్షలకి భయపడతాడు సమాజానికి భయపడతాడు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేడు స్టేజ్ ఫియర్ వస్తుంది అవన్నీ ఉంటే ఎట్లా పిల్లడు ఎట్లా ఎదుగుతాడు ఓవరాల్ డెవలప్మెంట్ పోయింది కదా భయం వల్ల ఈ సెన్సిటివిటీని ఈ రోజున ఎవరే యంగ్ పేరెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు మీకు అది ఉంటే కనుక దాన్ని తగ్గించుకోండి ఇప్పుడు మీరు ఈ మాట చెప్తున్నారా మీ ఏజ్ వాళ్ళే నేను ఒక కేసు విన్నాను బంగీ జంప్ చేయించాలని ఆ అబ్బాయికి అతనికి అతను ఒక ఏ థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటే పిల్లవాడికి పదకొండేళ్ళట పదకొండేళ్ళ వాడికి జంప్ కోసం వాడు అన్ని వీడియోలు రోజు చూపిస్తాట అతను అది చేయించాలి మా ఆయనకి పిచ్చి ఇతను ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు బంగీజం జంప్ చేస్తే వాడికి ధైర్యం విపరీతంగా పెరిగిపోతుందని అతని ఉద్దేశం అనమాట ఇది చూడండి ఎంత ఎక్స్ట్రీమ్ గా ఉందో అవునా పైకెక్కి దూకేసేయటము అలాంటివన్నీ ఉంది అప్పుడు ఆ పిల్లాడిని వాడు క్లైంబింగ్ చేయిస్తాడట నేను చెప్పాను మీ అబ్బాయికి ఐడియా ఉందా లేదా చూడండి వాడు కొండలు ఎక్కడం మీద వాడికి ఆసక్తి ఉందా లేదా ఎక్కడికో ఎక్కేసేయాలి హిమాలయాలు ఎక్కేయాలి మన తెలంగాణ నుంచి ఓ పాప హిమాలయన్ పీక్స్ ఎవరెస్ట్ ఎక్కింది అది చూసాక ఈ తండ్రికి ఇలాంటి ఉత్సాహం వచ్చింది మా అబ్బాయిని కూడా ఎక్కిచ్చేయాలి అని మా అబ్బాయిని ఎక్కిచ్చేయాలి మా అబ్బాయిని డాక్టర్ని చేయాలి మా అబ్బాయిని అదేదో చేయాలి నేను సర్జెంట్ కాలేపోయిన వాడు అవ్వాలి లేదా నేను యాక్ట్రెస్ కాలేపైన మా అమ్మాయి అవ్వాలి అంటే బేసిక్గా పిల్లల్లో ఆ ఆసక్తి ఉండాలి ఉండాలి కదా వాళ్ళకి ఆ ధైర్యము ఆ తెంపర్తనము వాళ్ళల్లో సహజంగా ఉండాలి ఉన్నవాళ్ళని మీరు ఎక్కడికైనా ఎక్కిచ్చేయచ్చు అది ఏమీ లేకపోయినా బేసిక్ ధైర్యం లేని పిల్లలు ఉన్నారనుకోండి మీ సెన్సిటివిటీని తగ్గించుకొని వాళ్ళలో ఏ భయం ఉందో దాన్ని పోగొట్టుకునేందుకు ట్రై చేయాలి మీరు ప్రయత్నం చేస్తే కుదురుతుంది ఇది ఎలా అంటే అలవాటు చేసుకోవడం ఎలర్జీస్ ఉన్నాయి మనకి సూట్ కాదు ఏదో వస్తువు మానేస్తామా మానేయమా ఈ మీరు అన్నట్టు సెన్సిటివిటీయే ఉంది పెంపకం సెన్సిటివ్ పేరెంటింగే పైగా పిల్లలకి ఏదైనా ఒక దెబ్బ తగిలితే ఎంత హైరాన్ పడిపోతారో పరిగెత్తేస్తారు హాస్పిటల్స్ పరిగెత్తేస్తారు అసలు ఏం జరిగిందో చూడరు అది అవ్వలేదు వేలుకి తగింది ఊరికే మనం పసుపు రాస్తే సరిపోతుంది వీడు పరిగెత్తేసి స్పెషలిస్టు సర్జన్ గిర్జన్ గందరగోళం పడిపోతారు ముందు మనని మనం మేనేజ్ చేసుకోవటం మొదట నేర్చుకుంటే అప్పుడు చాలామంది పేరెంటింగ్కి రెడీగా ఉన్నామా లేదా అని క్వశ్చన్స్ వస్తున్నాయి పిల్లలకి కండడానికి రెడీగా ఉన్నామంటే ఇది ప్లా చూసుకోండి మేము ఒక బేబీకి ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే ఆపద వస్తే నేను స్టాండ్ అవ్వగలనా తన పక్కన నిలబడగలనా నేనే పడిపోతానా నేను నుంచోవాలి అంటే నేను ఎట్లా ఉన్నాను సేమ్ సెన్సిటివిటీనే ఇప్పుడు మీరు అన్న సెన్సిటివి రీసెంట్ గా జరిగిన ఘటన ఉన్నది కదా యాక్చువల్గా టీనేజ్ పిల్లల్లో ఆ సెన్సిటివిటీ పిక్స్కి వెళ్తుందా వెళ్ళినందువల్ల ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయా అనేది ఒక ఇదమ్మా దాని గురించి ఏమన్నా వివరించగలరా ఇప్పుడు మీరు తొమ్మిది పది పదకొండు ఏళ్లలో పిల్లల్ని ఇంత సెన్సిటివ్ గా కాకుండా నో తీసుకోవటం అలవాటు చేస్తూ కాదని చెప్పటము పిల్లలకి ఆశాభంగాలు అలవాటు చేయటము మాట్లాడటము క్వాలిటీ టైం ఇవ్వడము స్కూల్లో ఏం జరిగిందో కనుక్కోవటము ఒకవేళ వాళ్ళ బాడీ షేమింగ్ కి గురవుతారా వాళ్ళకి ఏదైనా విపరీతమైన ఉన్నాయా ఎదుగుతున్న శరీరం పట్ల వాళ్ళకి ఏమైనా ఉన్నాయా చదువులో కూడా అమ్మా ఈవెన్ చదువు కూడా ఏవైనా ర్యాంక్ రాలేదనో వాళ్ళు కోరుకున్నని మార్కులు రాలేదని కూడా ఈ ఈ ఇప్పుడు ఈ టీనేజ్ పిల్లల్లో ఆత్మహత్యల రేటు పెరుగుతోంది దానికి పేరెంట్స్ కూడా కారణంగా చెప్పుకోవాల్సి వస్తుంది కదా షేర్ చేసుకోపోవటానికి ఏముంది చెన్నైలో నీట్ ర్యాంకు అనుకున్నంత రాదని సూసైడ్ చేసుకున్నాడు అబ్బాయికి డిస్టింక్షన్ వచ్చింది పాపం డిస్టింక్షన్ వచ్చింది ఏడు వందల మార్కుల నీట్ వీళ్ళు చూసుకుంటారు కదా ఎన్ని మార్కులు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది తను అనుకున్న మార్కులు రావని ఆశాభంగం ఇంకొకసారికి అంటే బహుశా ఇంట్లో ఒక రకమైన అట్మాస్ఫియర్ ఉండుండొచ్చు ఒకే ఫస్ట్ టైం కొట్టేశాడు అనేది ఒక గొప్ప రోజున మెడల్స్ తోటి ఏ ఉపయోగము లేదు ఎందుకంటే ప్రతి మెడల్కి పైన హయ్యర్ మెడల్ ఇంకొకటి ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మించింది ఇంకోటి ఏదో జరుగుతూనే ఉంటుంది కదా ఇవాళ మెడల్ రేపటికి పాత పడిపోతుంది ఇవేమి పరంవీర్ చక్రాలు కావు కదా ఎందుకు వాటి కోసం అంత తాపత్రయపడాలి మనం ఈ పేరెంటింగ్ విషయంలో మనల్ని మనం బాగా చూపించుకోవడానికి మన పిల్లలు మనకి దొరికిన బొమ్మలుగా భావించకూడదు ఈ బొమ్మ చూపించి నేను గ్రేట్ అనిపించుకోకూడదు అది తప్పు నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ నా పేరు సాహిత్య సో నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని కాకపోతే నాకు నచ్చకపోయినా లైక్ ఐటీ కంపెనీలో ట్వెల్వ్ ఇయర్స్ పనిచేసి తర్వాత మళ్ళీ ఫ్యాషన్ కొద్దీ ఫ్యాషన్ టెక్నాలజీ కంటిన్యూ అవుతున్నాను సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ నా ఏజ్ కన్నా ఇంకా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు కదా సో వాళ్ళు పేరెంటింగ్ అంటేనే భయపడుతున్నారు నే నా సర్కుల్లో ఉన్న వాళ్ళని నేను చూస్తున్నాను నన్ను చాలామంది నేను వింటున్నాను కదా సో వాళ్ళ ప్లానింగ్ అంతా ఎలా ఉంటుందంటే సింగిల్ చైల్డ్ చాలు అనుకుంటున్నారు కానీ ఓల్డర్ జనరేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇద్దరు ఉంటేనే వాళ్ళు కష్ట నష్టాలని పంచుకుంటారు వాళ్ళకి వాళ్ళు తోడుంటారు అని చెప్తారు కానీ నేను ఒక వైపులో అది వింటున్నాను ఇంకొక వైపులో నేను సింగిల్ చైల్డ్ కాబట్టి నేను కామెంట్ చేయలేను దాన్ని కాకపోతే నేను టూ త్రీ మెంబర్స్ ఉన్నవాళ్ళు సిబ్లింగ్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు చూస్తున్నాను కొంతమంది బాండింగ్తో ఉన్నవాళ్ళు చాలా ప్రేమగా ఉన్నవాళ్ళు ఉన్నారు అసలు పట్టించుకోకుండా మాటలు కూడా మాట్లాడుకోకుండా కూడా ఉన్నారు సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎలా అనుకుంటున్నారంటే ఫినాన్షియల్ స్ట్రెస్ మళ్ళీ చదివించడము ఇవన్నీ ఇద్దరిని చూసుకోవడము ఇవన్నీ పెద్ద కష్టంగా వాళ్ళు అనుకుంటున్నారు సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు సింగిల్ చైల్డ్ కరెక్ట్ అంటున్నారా లేకపోతే ఇద్దరు ఉంటేనే ఇంకా ఫ్యూచర్ జనరేషన్కే అది బాగుంటుంది అనుకుంటున్నారా అంటే ఇది అందరికీ ఒకే మాట చెప్పలేకపోతామమ్మ వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అసలు మీద తర్వాత వాళ్ళకి సహాయం చేసే మనుషుల మీద మెయిన్ మేము ఓరవర్ వాళ్ళ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఇప్పుడు సింగిల్ కదా మీరు సింగిల్ చైల్డ్ సో మేము మా ఇద్దరు ఉంటే నాకు ఎవరితో మాట్లాడేందుకు అవకాశం లేదు కాబట్టి మాకు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు బాండ్ ఉంటుంది ఉండదు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది పేరెంటింగ్లోనే కదా వస్తుంది ఆ బాండ్ అనేది క్రియేట్ చేసేది పేరెంటింగ్లోనే వస్తుంది పేరెంట్స్ పిల్లలిద్దరిని కంపేర్ చేయటము పిల్లలిద్దరిలో వాళ్ళ వాళ్ళకి వాళ్ళని డివైడ్ అండ్ రూల్ విధానాలు అప్లై చేయటము అలాంటివి ఏవో జరుగుతాయి పైగా కొంచెం గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి చిన్నపిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది పెద్దవాళ్ళ మీద అంత ఉండదు ఆ పెద్ద పిల్లలు గమనిస్తారు ఎంతసేపు వీడిని బాగా చూస్తున్నారు నన్ను బాగా చూడటం లేదని దాని మీద మాట్లాడుకుంటారు చుట్టాలో పక్కాలో ఫ్రెండ్స్ నిన్నంత బాగా చూడలేదు కానీ మీ తమ్ముడిని బాగా చూస్తున్నారు ఇలాంటివి చెప్తారు అలాంటివన్నీ కొంచెం ఇబ్బందికరంగా అవుతాయి ఇప్పుడు అలా అవుతాయని మనం ఇద్దరు వద్దు ఒకళ్ళు వద్దు అని అనుకోవడానికి కూడా వీల్లేదు పూర్తిగా ఇవి ఇండివిజువల్ ఐడియాస్ మీదగానే దీంట్లోకి వెళ్ళాలి ఎవరి సలహా అయినా తీసుకోకూడదు మీకు కావాలనిపిస్తుంది హస్బెండ్ని మాట్లాడుకోవాలి మీ ఇద్దరు మాట్లాడుకుని మనం చేయగలమా లేదా మన ఫైనాన్షియల్ స్టేటస్ దీనికి సపోర్ట్ చేస్తుందా చేయదా అంటే నేను చేయగలనా లేదా ఎక్కువ గ్యాప్ ఉంచుకున్నారనుకోండి ఏడెనిమిది సంవత్సరాల తర్వాత వీడు ఒక్కడే అయ్యాడు ఇంకోడు కావాలి అంటే ఎనిమిది తొమ్మిదేళ్ళు వచ్చిన తర్వాత ఇంకొక బేబీని మీ ఎనిమిది తొమ్మిది ఏళ్ళ పిల్లడు ఒప్పుకోకపోవచ్చు యాక్సెప్ట్ చేయకపోవచ్చు యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఒక మూడు నాలుగేళ్ళు కాబట్టి పిల్లలకి తెలియకుండానే సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా ఏదో మటుకు సర్దుకుంటారు అలాగని వీళ్ళిద్దరికీ బాండ్ ఉంటుందని వాళ్ళిద్దరికీ ఉండదని మనం అసలు చెప్పలేకపోతాం ఆ బాండ్ డెవలప్మెంట్లో తల్లిదండ్రుల పాత్ర చాలా పెద్దది ఎగ్జాక్ట్లీ చాలా పెద్దది ఎగ్జాక్ట్లీ ఆలోచించుకుని దానికి దిగాల్సిందే తప్ప ఒకళ్ళు ఉంటే తప్పు ఇద్దరు ఉంటే కరెక్టు ఒకడు బాగా పెరగడు ఇద్దరు బాగా పెరుగుతారు అదైతే చెప్పలేకపోతాం ఇద్దరిలోనూ సమస్య ఉంటుంది సింగిల్ చైల్డ్లోనూ సమస్య ఉంటుంది అది మన మన ఇండివిజువల్ ఐడియాస్ ఐడియాలజీ ప్రకారమే చేయాలి సో ఆ బాండ్ని మంచి విధానంలో తీసుకువెళ్ళాలంటే ఏమేమి చేయాలి మ్యామ్ జస్ట్ బేసిక్ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలంటే ఒక టూ చైల్డ్ ఉన్నవాళ్ళు ఈక్వల్గా పేరెంటింగ్ చేయాలంటే ఏం ఫాలో అవ్వాలి ఒక రెండు వాక్యాలు బాగా గుర్తుపెట్టుకోవాలి చెల్లి చిన్నది దాన్ని బాగా చూసుకోవాలి అని అన్నయ్యకి చెప్తూ అన్నయ్య పెద్దవాడు వాడి మాట వినాలి అని చెప్పాలి చాలామంది ఏం చేస్తారంటే చిన్న పిల్లల మీద కేర్ ఇవ్వాలని పదే పదే పెద్దవాళ్ళకి నేర్పిస్తారు మీరు అందరూ వినుంటారు పెద్దవాళ్ళని గౌరవించాలి అనే మాట అసలు చెప్పం చాలా బాగా చెప్పారు మ్యామ్ నేను విన్నాను అది నాకు తెలుసు అక్క ఏది చెప్తే గీసిన గీటు దాటకూడదు అది ఏం చెప్తే నువ్వు అది వినాల్సింది అన్నయ్య ఏం చెప్తే అదే నువ్వు వినాలి అని కూడా చెప్పాలి ఈ రెండు సెంటెన్స్లు కనుక పెట్టుకుంటే అన్నయ్యకి వచ్చు నీకు రాదు అనకూడదు అన్నయ్య చేస్తాడు చూసి నేర్చుకో ఈసారి నువ్వు చెయ్యి అన్నయ్య నేర్పిస్తాడు మనం ఇలా చేయగలిగితే వీళ్ళిద్దరినీ సజావుగా తీసుకెళ్ళగలుగుతాం జనరల్గా ఏంటంటే ఫస్ట్ కిడ్స్ కొంతమంది ఇళ్లలో బ్రైట్ బ్రైట్గా ఉంటారు తెలివిగా ఉంటారు రెండో పిల్లలు యాక్టివ్గా ఉంటారు మనం వీళ్ళిద్దరినీ పోలుస్తూ ఉంటాం వాడికి వచ్చేసింది వీడికి రాలేదు వాడికి ఏడాదికే పళ్ళు వచ్చేసినాయి నేను కూడా అంటా మా పెద్దపై తొమ్మిదో నెలకే నడవటం మొదలుపెట్టాడు చిన్నవాడికి వన్ ఇయర్ దాకా నడక రాల వాడి ఇప్పుడు ఇరవై పాతికలు వచ్చేసినాయి ఇద్దరికి పెద్దవాళ్ళు అయిపోయారు ఎప్పుడైనా అంటే అమ్మ పాతిక సంవత్సరాలు ఇది ఇంకా మర్చిపోవా నువ్వు అంటారు పెద్ద పాయింట్ కదా ఎవరి పిల్లలైనా నడక రాగానే నేను వాటిని చూడగా ఏ మా అమ్మ ఇలాగే నడిచేవాడు అని చెప్పేస్తాను నేను వెంటనే మా చిన్నబ్బాయి చాలా సీరియస్గా నాకే చూస్తాడు నెక్స్ట్ డైలాగ్ నో నువ్వు అది అనకూడదు ఎన్ని ఎన్నేళ్ళు పడుతుంది మనం మర్చిపోలేకపోతాం వాటిని ఇలా మాట్లాడడాన్ని మానేయాలి యాక్చువల్గా ఈ రోజు ఈ షో నుంచి నేను మీరు చెప్పిన ఈ వార్తని ఖచ్చితంగా నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటాను చాలా థ్యాంక్ యూ అందరూ చేయాలమ్మా ఒకవేళ ఇప్పుడు మీరు మీ మీరు మీరు సింగిలే కదా అక్కయ్యలు అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నవాళ్ళందరూ కూడా మనకి బాండేజ్ సరిగ్గా లేకపోతే ఆ బాండ్ సరిగ్గా లేకోవటానికి గల కారణాలు ఏమిటి అనేది ఒకసారి అన్వేషించుకోండి పెద్దవాళ్ళు కూడా దాంట్లో ఆనాటి పరిస్థితులే కారణమా వ్యక్తులు కారణమా అనేది ఒకసారి డిఫరెన్షియేట్ చేసి చూసుకోవాలి పరిస్థితులు కారణం అనుకోండి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతాయి ఏదో వాతావరణమే పొద్దున్నట్టు సాయంత్రం ఉండదు కదా వ్యక్తులు కారణం అనుకోండి వ్యక్తుల్ని తీసి పక్క పెట్టండి బట్ సిబ్లింగ్స్ని పక్కన పెట్టుకోవద్దు వాళ్ళతోటి కలిసి ఉండటానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా మనతో పాటు పుట్టిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు మాత్రమే ఉంటారు మిగిలిన సమాజం కోట్లల్లో ఉంటారు వాళ్ళు ఎక్కడికైనా ఎక్కడికెళ్ళినా వస్తారు మనం ఎక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఆఫ్రికా వెళ్ళిపోయినా అక్కడ ఒక సమాజం ఏర్పడుతుంది మన కోసం బట్ సిబ్లింగ్స్ రారు దీన్ని కరెక్ట్ చేసుకోండి అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతోటి సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటే మీరు ఫ్యామిలీ సొసైటీ ఎప్పుడు బాగుంటుంది దాన్ని మనం తర్వాత తరాలకి ఇవ్వగలుగుతాం లేకపోతే మనం కూడా ఫారిన్ కంట్రీస్లో లాగా పదిహేను ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి ఎంతసేపు థెరపిస్టులని బాగు చేస్తాం కౌన్సిలర్లను బాగు చేస్తాం మనం బాగుండటం అనేది అసలు మన జీవితాల్లో జరగదు మనం బాగుండాలంటే బాండ్ని సరి చేసుకోవాలి అది ఎవరితోటైనా సరే మేము మా హస్బెండ్ ఒక సజెషన్ ఇచ్చారు అంటే రోజు టీవీ చూడడము మొబైల్స్ చూడడము పిల్లలు ఎక్కువ అవుతుందని ఒక ఏ ఫోర్ షీట్లో మండే నో టీవీ డే వెన్స్డే నో మొబైల్ డే మళ్ళా సండే సాటర్డే నో బ్రేక్ఫాస్ట్ డే బ్రేక్ఫాస్ట్కి ఏదన్నా ఇట్లా రాగి మాల్టు అలా టైం టేబుల్ నో టీవీ నో టీవీ డే ఒకటి ఉంది ఒకటి ఉంది మా నో ఫోన్ డే కూడా ఉంది నో ఫోన్ డే చెప్పండి చాలా అద్భుతమైన విషయం అలా పెట్టుకున్నాం మా కాకపోతే ఇప్పుడు రిలేటివ్స్ ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళినప్పుడు టైం టేబుల్ బ్రేక్ చేయాల్సి వస్తుంది మనం మనమే మనం బ్రేక్ చేయకపోయినా పిల్లలు బ్రేక్ చేసేసి ఒక 2 ఎక్స్ట్రా అవర్స్ చూస్తారు అన్నారు దీనికి ఏం చేయాలంటే పిల్లలకి అవకాశం ఇచ్చి వాళ్లే బ్రేక్ చేసేసేలాగా చేసి ప్రతిసారి ఇంటికి వెళ్తే బాగుండు అనిపించేలాగా చేయబోకండి మనం ఏం చేయాలంటే దీనికి టైం టేబుల్ కి ఒక ప్లానింగ్ తో పాటు ఒక చిన్న ఐడియాలజీ ఒక డెవలప్ చేసుకోవాలి మనమే చెప్పాలి మనమే ఓపెన్ గా రేపు ఇంటికి వెళ్తాం కదా నో టైం టేబుల్ హాయిగా ఎంజాయ్ చేయండి కానీ ఎల్లుండి ఖచ్చితంగా ఉండాలి అనే మాట అప్పుడు మనమే ఓపెన్ గా ఉన్నాం అనుకోండి పిల్లలు దాన్ని గా భావించకుండా ఉంటారు ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు మా ఇంట్లో మా ఆయన వచ్చి లాంగ్వేజ్ బ్యారియరే కాదు ఏ లాంగ్వేజ్ అయినా ఏ మూవీస్ అయినా ఎంత సేపైనా అయినా ఒక రోజుకి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మూవీ కూడా చూడగలుగుతాయి సో నా భయం ఏంటి అసలు ఆ టీవీయే కొట్టి పడేయాలి ఇంకా ఎందుకంటే ఇప్పుడు పెద్దవాడు అంటే అట్లానే టీవీ ముందు కూర్చుంటాడు ఏదో బొమ్మలు చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు అండ్ ఇంటెప్తూ వెళ్ళిపోతారు అసలు పిల్లలు అసలు పలకరు సేమ్ ఆటిట్యూడ్ వాడికి వచ్చింది సో నేను ఇంకేం చేస్తాను మొత్తానికి టీవీ క్యాన్సల్ సో సో ఈవినింగ్ వచ్చాక వాళ్ళ షెడ్యూల్స్ ప్రకారం వెళ్తారు క్లాస్కి వెళ్తారు డాన్స్ క్లాస్కి వెళ్తారు ట్యూషన్స్కి వెళ్తారు స్కేటింగ్కి వెళ్తాడు వస్తారు ఫినిష్ అయిపోయిన తర్వాత వెంటనే కిందకి వెళ్ళిపోతారు ఎప్పుడు ఆల్టర్నేటివ్ డేస్ అండి మరి అంత ప్రెషర్ అయితే కంపల్సరీ ఉండదు పాయింట్ బాగుంది ఎక్కువ ఆవేశపడి ఫిక్స్డ్ టైం టేబుల్ చేసి ఇలాగే చేయాలనే మిలిటరీ రూల్ ఇళ్లలో చేస్తే మీ పిల్లలు మీ మీద విరక్తి పెంచుకుంటారు టైం టేబుల్ ఉండాలి గ్యారంటీగా దేనికి ఉండాలి పిల్లలకి జనరల్ గా తిండి నిద్ర ఆడుకోవటము చదువుకోవటం ఇంతే టైం టేబుల్ని బ్రేక్ చేసేందుకు అవకాశం మీకు ఉండాలి పిల్లలకు కూడా ఉండాలి అండ్ అది ఓపెన్గా ఉండాలి అండ్ ఇప్పుడు టీవీ కన్నా యూట్యూబ్ ఛానల్స్ మళ్ళీ కార్టూన్స్లో ఎన్ని ఉన్నాయో అసలు మనకి టైం ఉండాలి కానీ అన్ని అన్ని ఆప్షన్స్ వాళ్ళకి ఉండిపోతుంది నా పేరు కృతజ్ఞ అండి నేను కేసర్ నుండి వచ్చాను మ్యామ్ నా చిన్న క్వశ్చన్ ఏంటంటే సింగిల్ చైల్డ్ ఇప్పుడు గా మీరు మాట్లాడింది అదే కదా సింగిల్ చైల్డ్ కి అతిగా ఆరం మంచిదా రెస్ట్రిక్షన్స్ ఉండడం మంచిదా రెండు ఉండాలమ్మా రెండు ఉండాలి పిల్లాడు ఒక్కడే ఉన్నప్పుడు మన మొత్తం మన జీవితానికి వాడు ఒకడే కదా అంతే అంతే కదా ఎండ్ ఆఫ్ ద డే ఏంటి మన సంపాదన అంతా దేనికోసం పిల్లడి కోసం పిల్లల కోసమే కాకపోతే మొత్తం పోసేస్తామా మనం పోయాం వాడికి కావాల్సినవి కొన్నిస్తాం ఎంత అవసరమో అంత ముద్దు చేయాలి కొన్నిట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్నిటికి ఉండాలి కొన్ని బ్రేక్ చేయొచ్చు కానీ అన్నీ రూల్స్ ఉండకూడదు సాయిదా ఫాయిదాగా వెళ్ళాలమ్మా ఇప్పుడు మీరు చూడ చాలా సింపుల్ థింగ్ మీరు రొట్టెలు చేయాలి గోధుమ పిండి కలుపుతారు లూజ్గా కలుపుతారా టైట్గా కలుపుతారా దాని దానికి అది స్మూత్గా కదాలి దానికి నెయ్యో నూనో వేసి కొంచెం స్మూత్గా చేస్తాం అది ఇట్లా రావాలి ఇలా కూడా రావాలి తర్వాత కాల్చాలి మనం దీనికి మనం ఏం చేస్తున్నాం ఆయిల్ కలిపితే సరిగ్గా వస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి ల్యూబ్రికేట్స్ అవసరము టఫ్గా టైట్గాను ఉంచకూడదు ముద్దుగాను చేయకూడదు ఇఫ్ యూ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ వాట్ పేరెంటింగ్ టిప్స్ యూ గివ్ యువర్ సెల్ఫ్ రైజింగ్ యువర్ కిడ్స్ కిడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్డ్ చేస్తారా ఎక్కి భవిస్తారా ఎక్కి భవిస్తాం ఇప్పుడు మనకి కొంత అవగాహన వచ్చింది కదా మ్యామ్ పిల్లల్ని పెంచడం ఇలా చేస్తే బాగుండేదేమో ఇలా అని మీరు నేను అనుకుంటాను నేను మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి బాగా స్పోర్ట్స్కి పంపిస్తే బాగుండేదని ఇప్పుడు అనుకుంటాను వాడు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళారు మా పెద్దబ్బాయి మౌంటనీరింగ్ చేస్తాడు ట్రెక్కింగ్ చేస్తాడు ఏమంటారు ఇంకా రాక్ క్లైంబింగ్ చేస్తాడు చిన్నబ్బాయి అన్ని చోట్ల తిరుగుతాడు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్కి వెళ్తున్నాడు వాళ్ళంతటా వాళ్ళే చేసుకున్నారు నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని స్పోర్ట్స్లో నేనే ఓపిక్గా తీసుకెళ్తే బాగుండేది అని రోజు అనుకుంటాను నేను నేను ఆ ఒక పని చేయలే మిగిలిన అన్ని రకాల సంగీతాలు సాహిత్యాలు ఆటలు పాటలు చుట్టాలు పక్కాలు ఊర్లు వెళ్తాను ఒంటరిగా ట్రావెల్ చేయటాలు అవి కూడా చేయించాను ఒంటరిగానే వాడంతటి వాడు వెళ్ళి రావాలి చుట్టాలు ఇళ్ళకి వెళ్ళాలి ఎవరింట్లో అయినా స్లీప్ ఓవర్ చేసి రావాలి అన్నీ చేశాను నేను ఎవరెవరికి ఇప్పుడు నేను ఏమేమి విషయాలు చెప్తున్నానో అందులో నైంటీ పర్సెంట్ నేను నా కిడ్స్ రైజింగ్ విషయంలో చేశాను ఒకే ఒకటి నేను చేయనిది నేను చాలా బాధపడేది వాళ్ళని స్పోర్ట్స్లో ముందు నుంచి పెట్టలేదు ఈ ఒక్క పాయింట్ పిల్లల చదువుల విషయంలో కూడా నాకేమీ వెనకాల ఏం లేవమ్మా మా పెద్దబాయి ఐటీ కరగ్పూర్లో చదువుకున్నాడు చిన్నబ్బాయి ఇప్పుడు మెడిసిన్ చేస్తున్నాడు వాళ్ళు చదువుల విషయంలో నేను ఎక్కువగా ఏం చేయాల మా అక్కయ్య ఉండేది మా ఎదురుగుండా కొద్ది రోజులు ఉన్నారు వాళ్ళు అదేంటి చదువుకి టైం పెట్టాలి రోజు నా దగ్గరికి పంపించు అంటే చిన్నబ్బాయిని టైంకి పంపించేవాళ్ళం సాయంకాలం పంపిస్తే మా పెద్దబ్బాయి అక్కడికి దుకమ్మ పెద్దమ్మ దగ్గర పంపిస్తావు నేను చదువుకోవాలా అలాగే చదువుకుంటాడు టైం ఎందుకు పెడతావు వాడికి మా అక్కయ్య అప్పచెప్పించుకునేది నేనేమి అప్పచెప్పించుకోకపోయినా బై గాడ్స్ గ్రేస్ నా అదృష్టం అది భగవంతుడు ఇచ్చిన అవకాశం స్పోర్ట్స్ కనుక మనం మొదటి నుంచి చేస్తే పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అది హెల్ప్ చేస్తుంది యాభై శాతం దాని పాత్ర ఉంటుంది అవి ఒక్కటి చేయాలనుకుంటా అందరికీ అదే చెప్తాం నా పేరు తులసి నేను ఒక కూచిపూడి కళాకారిణి నాకు ఇద్దరు పిల్లలు కానీ నా చుట్టూ ఉండేది అందరూ పిల్లలే ఇప్పుడు తల్లికి పిల్లలకి ఉండే ఆప్యాయతలు ఈ కాలంలో ఎలా ఉండాలో మీరు చెప్తే వినాలనిపిస్తుంది అమ్మా పిల్లలకి ప్రేమలు కూడా నేర్పించాలి ప్రేమగా ఉండటం మనం కనుక్కుని వాడు కనుక్కునేలాగా చేయాలి మనం అడగాలి నీకు ఎట్లా ఉంది ఎలా ఉన్నావు నువ్వు బాగుందా కొంచెం తగ్గిందా బాగుందా అని మనమే చూసి ఆకలేకపోయినా సరే నీకు అన్న ఆకలేస్తుంది తిను అని చెప్పకూడదు ఆకలేస్తుందా అని అడగాలి మొదటి రోజుల్లో కొంతకాలం అడుగుతాం కదా ఆకలిస్తుందా ఏమైనా తింటావా అదేదో తింటావా వాడి టేస్ట్ అనుసరించి కొంతకాలం చేస్తే కనీసం అవైనా నేర్చుకుంటారు ఆప్యాయతగా ఉండటం ప్రేమగా ఉండటం మనం మన చుట్టాలని ఎవరైనా ఎవరైనా చూడడానికి వెళ్ళినప్పుడు పిల్లల్ని మనతో పాటు తీసుకెళ్ళాలి ఫంక్షన్స్కి అటెండ్ చేయించాలి సోషల్ అట్మాస్పియర్ లేకుండా చేసేస్తున్నాం మనం ఫంక్షన్స్కి మనమే అలంకారం చేసుకుని వెళ్తాం ఏదో మంచి మంచి చీరలు కట్టుకుంటాం చీరలు నలిపోతాయని పిల్లల్ని ఎత్తుకోరు మంది అక్కడ ఉన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ చొక్కాలు నలిపోతాయని పిల్లల్ని ఎత్తుకోమనే మగవాళ్ళు ఉన్నారు ఇది తప్పు కదా అలాంటివి చేయకూడదు ప్రధానంగా ఏంటంటే పిల్లలకి ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఒకటి అలవాటు చేయాలి షేరింగ్ అలవాటు చేయాలి ప్రతి దానికి లెట్స్ టేక్ టర్న్స్ దేనికైనా సరే అది మగవాళ్ళు కూడా దాన్ని ఒప్పుకుంటే ఇవాళ నువ్వు నువ్వు పాఠం చెప్పు నువ్వు చదివించు రేపు నేను చదివిస్తా ఇవాళ నువ్వు పెట్టు రేపు నేను అన్నం పెడతాను కనీసం వారంలో ఒకటి రెండు సార్లైనా తండ్రులు పిల్లలకి ఫీడ్ చేయటము ఏదో అన్నం తినిపించడం దగ్గర కూర్చోవటము వాళ్ళని చదివించడం వాళ్ళ సంగతి కనుక్కోవటం వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళి దింపటం ఇలాంటివి చేస్తే పిల్లలకి బాండ్ డెవలప్ అవుతుంది వాళ్ళు అలవాటు చేసుకుంటారు ఎందుకంటే సమాజం అంతా కూడా నేను అనే ప్రక్రియ మీదే ముందుకెళ్తుంది ఇప్పుడు అది ఎప్పుడు ఉంది అహం లేకుండా ఏనాడు లేమ మనిషి అన్నవాడు ఉండడు అహం లేకుండా సెల్ఫ్ అనేది లేకుండా మనుషులు ఉండలేం కదా మనం దాంతోటే బతుకుతాము కాకపోతే దానికి పెద్దపీట వేయకూడదు మనం వెయ్యట్లేదు అనేది మన పిల్లలకి అర్థం కావాలి నువ్వు నేను మన పిల్లలు ఇద్దరే కాకుండా నీ కజిన్స్ నీ ఫ్యామిలీ నా కజిన్స్ నా ఫ్యామిలీ మన మొత్తం కుటుంబం నీ ఫ్రెండ్సు నా ఫ్రెండ్సు మొత్తం కలిపి మనం ఒక సమాజం ఇలాంటి భావాలని మనం చూపిస్తూ ఉంటే ఎందుకంటే మనం ఏ రంగు ఎక్కువ చూస్తామో దాని మీద ఆసక్తి వస్తుంది కనీసం అలవాటు అవుతుంది ఆసక్తి లేకపోయినా కూడా ఫార్మాలిటీకైనా చేస్తూ ఉంటారు క్రమంగా అది పట్టేస్తుంది లోపల ఆ పట్టుకోవాలంటే మన ప్రవర్తన లోపాలు ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకోవాలి మిత భాషలైనా కూడా కానీ ఫంక్షన్స్ అటెండ్ చేయాలి తక్కువ మాట్లాడతాం ఎలాగో వీడు మాట్లాడ్డు కదా అని వాడిని తీసుకెళ్తే మానేయకూడదు తీసుకెళ్ళటం మానకూడదు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి సోషల్ బిహేవియర్ అలవరుస్తూ ఉంటే క్రమంగా పెద్దవాళ్ళతోటి మాట్లాడటము మామగారికి దండం పెట్టడము అలాంటివి అలవాటు చేస్తుంటే బాగుంటుంది సో అండర్ దిస్ రూఫ్ మేమందరం మాతో పాటు చూస్తున్న వాళ్ళందరూ చాలా అదృష్టం చేసుకున్నారు ఈరోజు పేరెంటింగ్ టిప్స్ మీ ద్వారా తెలుసుకున్నాం ఇందులో కొన్నైనా కొన్ని విషయాలైనా కొన్ని వాక్యాలైనా కొన్ని చిన్ సింపుల్ చిట్కాలైనా ఎవరికైనా ఉపయోగపడితే నా జన్మ చరితార్థం అయినట్టేనండి మనం మనుషులుగా ఎలా ఉంటాం ఎందుకు బతుకుతాం మనం మనం ఫాలో అవ్వాలి ఎవరో ఒకళ్ళు ఒక దీన్ని ఫాలో అయ్యి దీనివల్ల మనకి ఇది వచ్చింది ఓకే ఇది ఒక గుడ్ వర్డ్ అని దీన్ని స్ప్రెడ్ చేయాలి నేను చెప్పానని చెప్పమని అడగడం లేదు మనం ఏ కొంత కొత్త విషయం మంచి విషయం తెలుసుకుని నేర్చుకున్నామో దీన్ని స్ప్రెడ్ చేయండి ఎవరో ఒకళ్ళకి మన నుంచి బయటికి వెళ్ళాలి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మంచి నిదానంగా సువాసన స్లోగా స్ప్రెడ్ అవుతుంది దుర్గంధం తొందరగా వస్తుంది ఈ స్లోగా స్ప్రెడ్ అయ్యే సుగంధాన్ని వ్యాప్తి చేయడానికి అందరూ తమ వంతు కృషి చేస్తే మన పిల్లలు ఒక బెటర్ సమాజంలోకి అడుగు పెట్టగలుగుతారు మన పిల్లలు వెళ్ళాలి కదా ముందుకి అదన్నీ జరగాలనే మన ఇచ్చింది ప్రయత్నం ఓపెన్ ఫోరం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్